Smoking and drinking alcohol is injurious to health. పొగ తాగటం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందరినీ చాలా బాగా చూడు స్వామి, కాకపోతే ఆ పన్నేదో నా నుంచే మొదలు పెట్టు. నాకు అభిగాడికి సిద్ధుగాడికి బాగా మార్కులు రాకపోయినా పర్వాలేదు, బాగా డబ్బులు మాత్రం ఇవ్వు. ఒకవేళ వినాయకుడు బిజీగా ఉంటే నువ్వైనా పని చేసి పెట్టు వెంకటేష. ఏంట్రా వింటే వినాయకుడు లేకపోతే వెంకటేశ్వర స్వామా? అయినా ఈ వయసులో మంచి మార్క్స్ అడగాలి గాని డబ్బులు అడగడం ఏంట్రా? మమ్మీ మంచి మార్కులు వస్తే ఏం జరుగుతుంది? మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది? బాగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేను అదే కదా అడిగింది. వీడి పేరు చైతన్య, అందరు వీడిని చెయ్యి అంటారు. వీడికి డబ్బు అంటే మహా పిచ్చి. ఆ విషయం వీడికి బాగా తెలుసు. డాడ్. ఏంట్రా? ఈ పుస్తకంలో సమరం సమాధానాల్లో అదేదో ప్రయోగం గురించి రాస్తుంది. వీడి పేరు సిద్ధార్థ్, అందరు సిడ్ అంటారు. వీడికి అమ్మాయిలంటే మహా పిచ్చి, కాకపోతే ఆడికి ఇంకా విషయం తెలియదు. ఏ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవాళ స్కూల్ బస్ మిస్ అయింది, ఈ రోజు లెక్కల పరీక్ష, ఎగ్జామ్ రాయలేదని తెలిస్తే మా అమ్మ నాన్న తాట తీస్తారు. సర్లే సైకిల్ ఎక్కు, నేను డ్రాప్ చేస్తా. థ్యాంక్స్ అన్నా. అన్నా ఇంతకీ నీకు పరీక్ష లేదా? ఉంది, కాకపోతే నాకు తక్కువ మార్కులు వచ్చినా నేను అసలు ఎగ్జామ్ రాయకపోయినా నా తాట తీయడానికి నాకు అసలు అమ్మా నాన్ననే లేరు కదా. వీడి పేరు అభిరామ్, అభి అంటారు. ఎవరికైనా హెల్ప్ చేయడం అంటే వీడికి చాలా ఇష్టం. ఆ విషయం వీడికి, వీడి చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తానికి తెలుసు. రాభి రాసిద్దు, కూర్చోండి. చెయ్, నీకు మీ మమ్మీ రోజు ఇలాగే కలిపి తినిపిస్తారా? అవును. నువ్వు చాలా లక్కీ ఫెల్ అవురా. ఏ మీ మమ్మీ నీకు ఇలా తినిపించదా? అసలు కనిపిస్తేగా తినిపించడానికి, మా మమ్మీ డాడీ విడిపోయారంటీ. నాకైతే అసలు అమ్మ నాన్ననే లేరంటీ. ఈ రోజు నుంచి మీరిద్దరూ మాకు అమ్మ లేదు అనొద్దు. ఈ క్షణం నుంచి మీ ఇద్దరికీ కూడా నేను అమ్మనే. నువ్వు చైతన్యం కాబట్టి నీకు సి పెండెంట్, నువ్వు సిద్ధు కాబట్టి నీకు ఎస్ పెండెంట్. రాజు
ఏంట్రా స్పీడ్ కెళ్ళావరా ఈ చేయగాడికి ఏమో అసలు టైం సెన్స్ లేదు నీకేమో అసలు లైసెన్సే లేదు మీ ఇద్దరికి స్పీడ్ అవసరమా రే ఓడిపోయే మ్యాచ్లు గెలిపించడానికి మాకిద్దరైతే చూసుకోవడానికి నున్నావు కదా డబ్బులే డబ్బులు దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి మీకు తగిలి ఏమో చూసుకోండి లోపలికి తగిలాయండి అరే కాలంతా రాసుకుపోయింది దెబ్బలు ఏమైనా తగిలినాయి తాత లేదు లే బాబు కాలు కొంచెం బెడికినట్టుంది అంతే ఇంతకి నీ పేరేంటి సార్ కట్ దట్ క్రాప్ అండ్ కమ్ హియర్ మ్యాన్ వస్తున్నాను రా సార్ ఒక 500 చేయగడికివు ఈబే ఇప్పుడు నువ్వు దానికి ఒక 500 కలుపు దేనికి రా చెప్తా ఏంట్రా ఇదంతా ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం తాతకిచ్చేసే ఇవ్వు ఇప్పుడు మీ ఇద్దరు ఆ కూరగాయలు మొత్తం ఎత్తి ఆ బండి మీద పెట్టండి ఏంటి అవన్నీ దేనికిరా దేనికేంట్రా తప్పు చేసింది మీరే కదా అయితే తప్పు చేయటం తప్పు కాదురా ఆ తప్పును సరిదిద్దుకోపోవటం చాలా పెద్ద తప్పు ముందు ఆ కూరగాయలు మొత్తం ఎత్తి బండి మీద పెట్టండి ఏంట్రా పెట్టండి ఆ కూరగాయలు మొత్తం బండి మీద ఈ కూరగాయల బండి గుద్దాం కాబట్టి సరిపోయింది అదే బఠానీల బండి నో గుద్దుంటే జీవితాంతం ఇక్కడే బఠానీలు ఎరుగుంటూ బతికే వాళ్ళం కర్మరావు బాబు అభి ఇంత మందిలో ఓపెన్ గా చెప్తున్నాను ఐ థింక్ ఐ లవ్ యూ థాంక్ యూ నాది సేమ్ ఒపీనియన్ ఐ లవ్ మీ అంటే నన్ను ప్రేమించడం లేదా నేను అందంగా లేనా సూపర్ గా ఉన్నావు మరి ఇంకేంటి ప్రాబ్లం చూడు సంధ్య ఇడ్లీ తెల్లగా మల్లెపూలా ఉంటుందని జల్లో పెట్టుకోగలుగుతామా చెప్పు ఇది అంతే యువర్ ఇంపాసిబుల్ అభి లవ్ అలా అనేసింది ఏంటి ఇప్పుడు అని చూడు మిమ్మల్ని ఎక్కడో చూసానంటావు ఖచ్చితంగా చూడలేదు అబ్సల్యూట్లీ చూసుంటారు బాగా యాక్ట్ చేస్తున్నాడురా చూసుంటి పాడికి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవాలం కదా అవునా మీ స్టైల్ నాకు బాగా నచ్చింది థాంక్ యూ షో మీ యువర్ హ్యాట్ నెంబరా నైస్ అమ్మ నా సిడ్డుగా బై అరే నువ్వేమో సగం తెలివితేటలు అమ్మాయిని వదిలించుకోవటం ఉపయోగిస్తావు ఈడేమో సగం తెలివితేటలు అమ్మాయిని పడేయటం ఉపయోగిస్తాడు మరి నాకేంటి మామ ఒక్క అవకాశం కూడా తలుపు తట్టట్లేదు అవకాశం తలుపులు తట్టట్లేదు నడిచేదానికంటే అసలు ముందు మన గదికి తలుపులు ఉన్నాయో లేదో చూసుకో ప్రేమించాలంటే కొన్ని ఉండాలి కొన్ని ఉండకూడదు అందం డబ్బు ఉండాలి సిగ్గు సరం ఉండకూడదు ఇప్పుడు అమ్మాయి తిట్టింది అనుకో కొట్టనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అదే కొట్టింది అనుకో చేతితోనే కదా కొట్టింది కాల్తో కాదు కదా అని ఆనందించాలి అదే కాల్తో కొడుతండింది అనుకో కాల్తోనే కదా చెప్పుతో కాదు కదా అని సంతోషించాలి అరే మరి చెప్తూ కొడితే అప్పుడు ఇంకో అమ్మాయిని చూసుకోవాలి అరే అభి నువ్వే ఒక ఐడియా చెప్పరా 25 ఏళ్ళు వచ్చేసినరా లైఫ్ లో రోటీ కప్పడం ఉన్నాయి కానీ రొమాన్స్ లేదురా ఇవాళ హోలీ అంటే అవకాశం హక్కు రెండు ఉంటాయి ముందు నువ్వు ఇక్కడ మంచి ఫిగర్ ని చూసుకో వెనకాల నుంచి వెళ్ళి గట్టి కౌగులిచ్చుకుని గిరగిర తిప్పేసి సారీ అండి మిమ్మల్ని చూసి మా ఫ్రెండ్ అనుకున్నాను మొహం మీద కలర్స్ ఉండేసరి గుర్తుపట్టలేదని చెప్పు పడితే పడుద్ది లేదంటే రంగు పడుద్ది హెలో యు మ్యాన్ ఐ యామ్ సారీ అండి మా ఫ్రెండ్ అంజలి అనుకున్నాను మొహం పైన రంగుల వల్ల గుర్తుపట్టలేకపోయాను నా మొహం మీద రంగులు ఉన్నాయా కనీసం బొట్టు కూడా లేదు కదరా అంటే అది ఏంటది నిన్ను చూస్తే ఏదో కావాలని చేస్తున్నట్టున్నావు ఇడియట్ కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం కరెక్ట్ నా పేరు కూడా అంజలినే ఓహో మై నేమ్ ఇస్ అంజలి మేరా నామ్ అంజలి అన్ని భాషల్లో నువ్వు చెప్తున్నారండి ఏదో ఒక భాషలో నీ పేరు కూడా చెప్తావని ఓ హాయ్ ఐ యామ్ చై చైతన్య హాయ్ మీరిద్దరు నన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపనంటే ఒక విషయం చెప్తాను సర్లే చెప్పరా ఈరోజు సాయంత్రం నాకు ఎంగేజ్మెంట్ మామా వాట్ ఆల్ ది బెస్ట్ ఎనీవేస్ కంగ్రాట్స్ రా మొత్తానికి నువ్వు అంజలి ఓట్ అవుతున్నారన్నమాట ఎంగేజ్మెంట్ కుదిరింది అంజలితో కాదురా డాడ్ ఫ్రెండ్ కూతురు నేహాతో అసలు నీకు బుద్ధి ఉందా
కనీసం విషయం అంజలికి చెప్పావా? అడిగాను. అడగటమేంట్రా? నిహాల్ ఫాదర్ బొల్లారంలో ఒక ఫ్యాక్టరీ, 1,00,000 రూపాయలు కట్నం ఇస్తా అన్నారు. మరి నువ్వేం ఇస్తావని అడిగాను. ఏమనింది? తెలిసింది. తెలియటం ఏంట్రా? మొదట అంజలి వాళ్ళ దగ్గర డబ్బు లేదని తెలిసింది. ఆ తర్వాత అంజలికి బాగా బూతులు వచ్చని తెలిసింది. ఇంపాసిబుల్ ఫెలోర్. ఏంట్రా? ఐ థింక్ యు ఆర్ సిక్ చే. నో, ఐ థింక్ ఐఎమ్ జస్ట్ రిచ్ మ్యాన్. హాయ్ చే. హాయ్ నేహా. అరే, నేను చెప్పానా? నా ఫియాన్సీ నేహా. అభి. హలో. హలో. సిద్. హే. హాయ్. నైస్ మీటింగ్ యూ. ఏడేళ్ళయింది. దేనికిరా? సూర్యోదయం చూసి బే. అయినా ఇంత పొద్దున ఉపర మీటింగ్ ఏంట్రా? చూబే, ఈ చేయగా నన్ను రాత్రి తొక్కలో ఎంగేజ్మెంట్ పార్టీ ఇచ్చి దాంతోనే సరిపడదాం అనుకుంటున్నాడు. ఐ థింక్ వి నీడ్ ఎ లాంగ్ డర్టీ బ్యాచులర్స్ పార్టీ. ఎస్, బ్యాచులర్స్ పార్టీకి ఎక్కడికి వెళ్దాం? యూరోప్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ కాదురా, ఎక్స్పెన్సివ్. సరిపోను, నువ్వే చెప్పు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. చంపేస్తాను. పోనీ గోవా. అలా చూస్తావేంటి? రావా? గైస్ గైస్ గైస్, నేను చెప్తాను. చిక్స్ చిక్స్, కిక్స్ కిక్స్. బ్యాంకాక్. ఏంటి బ్యాంకాక్? యా. తప్పు రా. ఒప్పుకుందా? లేదు, తప్పుకుంది. ఏం చేద్దాం? అరే అభి, నువ్వు చెప్తే ఒప్పుకుంటుందేమోరా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అభి. చెయ్యిని మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్పే బాధ్యత నీదే. ఓకే మామ్. చెయ్యి ఒక్కడిదే కాదు, మీ ముగ్గురు బాధ్యత కూడా నీదే. నేను ఉన్నాను కదా మమ్మీ, ట్రస్ట్ మీ, మే హూనా. వారం రోజులు సెలవా, నువ్వేం అడిగినా ఇస్తాను, గానీ సెలవు మాత్రం ఇవ్వను. ఏముంది ఇవ్వడానికి? నెత్తి మీద ఎన్రుగ్గోళ్ళు. ఏమంటున్నావు? ఏం లేదు సార్, ఈ లెటర్ మీకే సార్. ఏంటిది? నా రెజిగ్నేషన్ లెటర్ సార్. ఆఫ్టర్ ఆల్, వారం రోజులు సెలవు ఇవ్వకపోతే అదేనయ్యా? వారం రోజులు సెలవు ఇవ్వకపోతే ఏకంగా రిజైన్ చేసేస్తావా? తప్పయ్యా. తప్పే గానీ తప్పట్లేదు సార్. మా తాతకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. దగ్గర దగ్గరగా 7 కోట్లు ఆస్తుంది సార్. ఎలా లేదన్నా నా వాటా 1.25 కోట్ల దాకా వస్తుంది సార్. ఇప్పుడు నేను వెళ్ళేదనుకోండి, మాల్ అందరు చప్రించేస్తారు. గుడ్ బై సార్. వాటానే ఇదిగో అభి పడ్డాడు సార్. ఇట్రా ఇట్రావయ్యా సార్. మీ తాత పోయాక నీకొచ్చే 1.25 కోట్ల మన బ్యాంకులో డిపాజిట్ చేస్తానంటే నీకు సెలవు గ్రాంట్ చేస్తాను సార్. నేను టాటా వాళ్ళు ఉప్పు తినే టాటా వాళ్ళ ఫోనే వాడుతున్నా సార్. అర్థమైంది. నువ్వు మన బ్యాంకులో పనిచేస్తున్నందుకు ఆ 1.25 కోట్ల మన బ్యాంకులోనే డిపాజిట్ చేస్తావు అన్నమాట. బాగా క్యాచ్ చేశారు సార్. అయితే నీకు సెలవు. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. ఓ రే అవి, బ్యాంకాక్ టికెట్స్ ఓకే సార్? నా ఫోన్ మర్చిపోయాను సార్. కంగ్రాట్స్, నీ బ్యాంకాక్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. అది అంటే మీ తాతకి హార్ట్ అటాక్ వచ్చిందని అబద్ధం చెప్పి బ్యాంకాక్ చెక్ చేస్తున్నాను అనమాట సార్? నేనేం అబద్ధం చెప్పలేదు సార్. మా తాతకి హార్ట్ అటాక్ వచ్చిన మాట నిజం, నేను బ్యాంకాక్ వెళ్తున్న మాట నిజమే సార్. అదేంటి, మీ తాత ఉండేది బొబ్బర్ లంకలో కదా? కరెక్టే సార్. కానీ మా నాయనమ్మ చనిపోయి చాలా కాలం అయింది సార్. అప్పటి నుంచి మా తాత ప్రతి నెలా బ్యాంకాక్ వెళ్తుంటారు సార్. రొమాంటిక్ ఫెలో. అక్కడే హార్ట్ అటాక్ వచ్చిందండి సార్. బహుశా ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల అనుకుంటా. కావచ్చు సార్, బ్యాంకాక్ కదా. ఓ బాయ్ సార్. ఓకే, నాటీ గ్రాండ్పా. It's a race, the speed of light ain't enough pace to win it. Now get set, go, it's a volcano about to blow. Lava flow, aftershock, might kill half your block. Hey! Hey!
in before the moment can sink in, and it's over in an instant before the moment can sink in. Bum 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 bum. Ala dostaventra, seeing is harmless, you know. No harmless kadbe, shameless. Aina, asala Bangkok ante adam telusara meeku. Bang ante wine cock. Moibe konni maatlu chewing gum lanti vira, avi note lo unnant varike chaala baagundi. బయటకు వస్తే చాలా అసహ్యంగా చండాలంగా ఉంటాయి. ఇలాగే రే చెయ్, మనం ఇక్కడ 10 రోజులు ఉండబోతున్నాం కాబట్టి ముందు మంచి కారు చూడు, చూద్దాం. దానికో మంచి డ్రైవర్ని చూడు, ఆడికి కొంచెం ఇంగ్లీష్ తెలుగు వచ్చేలా చూడు. అబ్బో అలా చూడకు, నువ్వు డబ్బుల గురించి కకుర్తి పడతావనే ముందే చెప్తున్నా. వాట్ యు మీన్? వాట్ ఐ మీన్ ఇస్ యువర్ సో మీన్ అండ్ ఐ మీన్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. Yes. I am DK boss. తెలిసిన వాళ్ళందరూ బోక్కి అంటుంటారు. 1 మినిట్. హలో సుజీ, ఐఎమ్ బిజీ. ఏంటి ఈ రోజు కూడా రాత్రి 8 గంటలకల్లా రావాలా? అయినా డైలీ రాత్రి 8 గంటలకల్లా రావడానికి నేను ఏమన్నా డైలీ సీల్ అనుకున్నావా? పెట్టే ఫోన్. ఏం చెప్తున్నాను? నువ్వు పెద్ద బోస్ అని చెప్పు. కరెక్ట్. అడుగుండి, ఐఎమ్ ఓనర్ కమ్ డ్రైవర్ ఆఫ్ దట్ కార్. దిస్ ఈస్ మై లైసెన్స్. చూడండి. ఇది లైసెన్సా? ఎస్. బ్యాంకాక్లో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లైసెన్స్ కంపల్సరీ. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, మలయాళం వచ్చు, కన్నడ వచ్చు, తమిళ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. మరి ఏం రాదు? డ్రైవింగ్. వాట్? జస్ట్ కిడ్డింగ్ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఇక రేటు విషయానికి వస్తే బల్క్గా 10 డేస్కి 20,000 బాత్ సార్. మీరు ఓకే అనుకుంటే బాత్ కథం కాంషురు. ఓకే. విజిల్కి డిక్కి పైకి ఎలా లేచింది? విజిల్తో పాటు రిమోట్ కూడా నొక్కితే లెగుస్తుందండి. మీరు కూర్చోండి, నేను లగేజ్ పెట్టేసి వస్తాను. ఒప్పుకుంటూ వచ్చేస్తారు బ్యాంక్. సారీ బ్రో, సారీ చెప్పాను కదా, అలా చూస్తావేంటి? మీరు బోస్ డీకే అన్నందుకు ఇబ్బంది ఏమి లేదు సార్, మరి జనరల్గా పిలుస్తారు. కానీ బ్రో అన్నందుకే బాధగా ఉంది. బ్రో అంటే బ్రోకరే కదా సార్? నో 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 నో, బ్రో అంటే బ్రోకర్ కాదు బోసు, బ్రదర్ అని అర్థం. బ్రదర్ అయితే బ్రా అనాలి, కానీ బ్రో అంటారేంటండి? బ్రా అంటాడేంటి? ఇది కొంచెం కష్టమే. అది సరే కానీ బోసు, నీకు బ్యాంకాక్ మొత్తం తెలుసా? బ్యాంకాక్ మొత్తం తెలుసా? అసలు నీ బ్యాంకాక్లో కాలు పెట్టని ప్లేసు లేదు, చెయ్యి అయిన ఆడది లేదు. అసలు నా గురించి అవునా? అంటే నీకు బ్యాంకాక్లో ఉన్న ఫిగర్లు అందరి గురించి తెలుసా? మరీ లాక్కండి సార్, ఏదో ఫ్లోలో అనేసా. అయినా బ్యాంకాక్లో ఆడదంటే ఆటో అనుకున్నారా సార్? పిలవగానే రావడానికి మనమే వెళ్ళాలి. అసరే కానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. చీప్ అండ్ బెస్ట్లో ఏదైనా హోటల్ ఉంటే చూడుపోసు అనుకున్నా. అయ్ పక్కనే మంచి మసాజ్ సెంటర్ కూడా ఉండవే, లేకపోతే నాతో చేయిస్తారు. సరే. మీరందరూ ఫ్రెష్ అయ్యి ఉండండి, 1 గంటలో వచ్చేస్తాను. బ్యాంక్ దగ్గర కుమ్ము కుమ్మేస్తా. అంటావా? అన్ని కూడా ఉంటాయి. అన్నంటే ఏంట్రా? రండ్రా మాస్టర్. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేను వచ్చేస్తా. చేస్తా. రే రే, ఒక్క నిమిషం ఫోన్ రా. ఈడు ఇప్పుడెప్పుడే రా. లూజ్ మోషన్ కూడా స్లో మోషన్ వెళ్ళే రకం రాడు. నువ్వు బాధ వాడంతరా. ఆహా, ఏం డిజైన్ రా బాబు, మడత పెట్టిన ముమైత్ ఖాన్ లా ఉందిరా. పుట్టడం థాయిలాండ్ లో పుట్టుండొచ్చు, కానీ చూడటానికి మేడ్ ఇన్ హెవెన్ లా ఉందిరా. Two seconds. దీని స్కిన్ టోన్ చూసి నా రింగ్ టోన్ మారిపోయింది. దీనికి కాదురా, దీనికన్నా అమ్మ నాన్నలకు పెట్టాలరా నమస్కారం. అయితే మీరు పాటయ్య పిఠాపురం 2 వెళ్ళాలి. మమ్మీ పాటయ్యలో ఉంటుంది, డాడీ పిఠాపురంలో ఉంటారు. రాజ్ప్రీడా. హే, మీకు తెలుగు వచ్చా? యా, చాలా మంది సినిమా వాళ్ళు ఈ హోటల్ లో దిగుతారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఎవరైనా? లారీ జగన్నా. హే, ఫేమస్ డైరెక్టర్. యా, ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ప్రాణం. ఏం తీస్తాడండి బాబు, మొన్న మగధీరా, నిన్న దూకుడు. అంతా లేదు, మీరు చెప్పేది చాలా పేకు. పోనీ శంకరాభరణం. రై, నువ్వు ఆపరా,
One double bedroom with an extra bed, please. Okay. Room number 1015, sir. Chusin jale. Va. Kapunka. Kapunka. Bye. See ya. నీ అబ్బ మరీ కాకపోతే శంకరాభరణం లారీ జగన్నాథ్ ఇటమంటరా అది తీసిన జగన్నాథ్ కదా కాదు విశ్వనాథ్ ఆహా రూమ్ బాగుందిరా చీప్ గా నేహా డార్లింగ్ రైట్ నౌ నువ్వేం చేస్తున్నావు నీకు ఇష్టమని ఐస్ క్రీమ్ తింటున్నాను మరి నువ్వేం చేస్తున్నావు నీకు ఇష్టమని సిగరెట్ కాలుస్తున్నా వాట్ సారీయా జస్ట్ కిడింగ్ పర్వాలేదు నీ జోకులు అంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను చేయగడు కళ్ళ గంతలు కట్టుకుంటాను లేరా నీ దగ్గర లాంటి కింకీ ఐడియాలు కూడా ఉన్నాయా అదేం కుదరదు నాకు వేరే రూమ్ కావాలి అప్పుడు చూద్దాం లేరా అలా చెప్పు ఓకే బాయ్ నేహా క్యాచ్ యు లేటర్ ఓకే బాయ్ చెయ్ ఎక్కడ ఉన్నాను రా బాబు ఏం అర్థం కావట్లేదు ఏ టాక్సీ 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 థ్యాంక్ యూ ఇంత లేట్ ఏంట్రా దారి తప్పాను ఈరోజు మన ప్లాన్ ఏంటి మరి ఎలా వచ్చావరా టాక్సీలో కమ్ ఇన్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ది హోటల్ సార్ గుడ్ డే సార్ కపుంకా ఇంకా బ్రష్ చేయకుండా ముందు ఏంట్రా బ్యాచులర్స్ పార్టీ అంటే బ్రష్ కి ముందు బ్రేక్ఫాస్ట్ కి ముందు లంచ్ కి ముందు డిన్నర్ కి ముందు ఆఖరికి మందుకి ముందు కూడా మందేరా చియర్స్ ప్రపంచమే నిమిషం మా ముందిలా నిలిచిందా అరి స్ట్రీట్ కో అద్భుతమే మా కోసమే వెలిసిందా నదిలా పొంగే ఉల్లాసాల పొంగు కాలం పేరు మార్చినట్టు తిరిగే భూమే ఓడిపోయేటట్టు మాదో కొత్త జట్టు Watch, sir, and this is called as couple watch. Usually gents in Bangkok lose their address, so this watch is very useful to find the person using the signal tracer in 1 kilometer radius. Beep beep. Yes, beep. Ra, or kondava? Manaki enduku ra. 2000 baht. Endukante nu kuda phone maatladutu chinna pillalla tappipothavu kada andukane anamata. Konu kondava? Adi correct. ప్రత్యేకత ఉంది ఏంటది మన కాశీలో లాగానే ఇక్కడ కూడా ఆచారం ఉంది మన ఇష్టమైన కోరిక నెరవేరాలంటే మనకి ఇష్టమైన ఇంకో దాన్ని వదిలేయాలి ఏంటి ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాలా దట్ మేక్స్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ రబ్బిష్
డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్స్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బ్యాంకాక్ లో మన గ్యాంగే సృష్టించను బిగ్ బ్యాంగే సుందో మన సుందో సాంగే నదిలా పొంగే ఉల్లాసాల పొంగు కాలం గేరు మార్చినట్టు తిరిగే భూమే ఓడిపోయేటట్టు మాదో కొత్త జట్టు పెద్ద స్మగ్లర్, డ్రగ్ డీలర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. హీఈస్ జాక్ మైకిల్కి రైట్ హ్యాండ్. ఉండేది బ్యాంకాక్ అయినా బెంగళూరు టు బాస్టన్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇతని పేరు రాబర్ట్, మైకిల్కి తమ్ముడు. కంటితో చూసి ఏ డ్రగ్ ఎంత వాల్యూ ఉంటుందో ఇటే చెప్పేస్తాడు. హలో 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 హలో, ఏంటి బాస్? రేపేం ప్రోగ్రాంలు పెట్టుకోకండి. ఏమైనా స్పెషలా? మ్యూజిక్ ఫెస్టివల్, బ్లాస్టింగ్ చేసేయచ్చు. మీకు చాలా ఊపిడి ఎక్కువ అండి. మరి చింకిలు ఉంటాయండి? అవన్నీ ఉంటాయి. మరి చెమెలీలు అన్ని ఉంటాయి. There is $1 million in this. Both of you go and give the money to Irfan and bring the brown sugar from him. It is a big deal, Jack. Take care. Okay, sure, Mike. Abhi.
Sit. Hi. Hi. Chai. See you. Bye-bye. ఇక్కడికి తీసుకొచ్చారేంట్రా గైస్? ఇండియాకి థాయిలాండ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసారా మీకు? ఏంటి బే? ఏముంది, ఇండియాలో ఎక్కడ పడితే ఆడ పిసి కొట్టుకోవచ్చు కానీ కిసి పెట్టకూడదు, థాయిలాండ్లో ఎక్కడ పడితే ఆడ కిసి పెట్టుకోవచ్చు కానీ పిసి కొట్టకూడదు. ఎగ్జాక్ట్లీ గైస్, రైమ్ బాగుంది, ప్లేస్ ఇంకా బాగుంది. ఫ్రెండ్స్ హూ డ్రింక్స్ టుగెదర్ ఈచ్ టుగెదర్ పిస్ టుగెదర్ లివ్స్ టుగెదర్. So, let's all piss together. Yo! Ooh. Yeah. Box, sir, what go? Enti? Bottle, ra. Aha, padai. Hey, Neha. Hello, Che. Neha, hi. This is Sid. Chey gadu konchem busy ga unnadu. Tarava cheva? Idiot, ninnu maatladavani kadra. Hey, nu maatladte like ellab jallukuntu maatladukuntu ekkadko vellipothu. Tarava pattukalak main javali. Nu bhai. Guys, I'm really enjoying this. ఈ బ్యాంకాక్ ట్రిప్ ఎంత బాగుందంటే కొంచెం బోర్ కొడితే బాగుంది అనిపిస్తుంది. అరే ఇదేదో యాక్సిడెంట్ లాగా ఉందిరా, మనకి ఎందుకు వచ్చింది గొడవ, పోదాం రండి. షాయ్, ఆ కారులో ఎవరున్నారో తెలీదు, ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు, పద వెళ్ళి సాయం చేద్దాం. దీనివల్ల మనకి ఏదైనా అయితే? రై, సాయం చేస్తే మనకేమవుద్దని నువ్వు ఆలోచిస్తున్నావు, చేయకపోతే వాళ్ళకేమవుద్దని నేను ఆలోచిస్తున్నాను. పద వెళ్దాం. ఒరే మనకి ఎందుకురా, పదండి వెనక్కి పోదాం. ఆ కారులోని కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే ఇలానే మారుతావా? అనవసరంగా పోలీస్ కేసులు ఎదుర్కొంటావరా? చేయగడు చెప్పేది కరెక్టరా? ఏంట్రా కరెక్ట్, బీయింగ్ హ్యూమన్ టీ షర్ట్ వేసుకోనే సరికదరా, ఇలా కళ్ళు ఎదురుగా మంచి చావు బతుకులు ఉంటే అసలు ఎలా మాట్లాడుతున్నారా మీరు? లుక్, మీరు సెల్ఫ్ గురించి ఆలోచిస్తున్నారు, నేను హెల్ప్ గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ మన సాయం వల్ల తను బతికాడు అనుకో, నిజం చెప్తాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆల్రెడీ చనిపోయి ఉంటే మీరు అన్నిటికైనా వదిలేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేరా, రండి. పదండి పోదాం, నువ్వే కదా అన్నావు ఇడు పోతే పోదాం అని. మళ్ళీ ఏమైందిరా, ఆ బాడీని ఇంట్లో అప్పచెప్పేద్దాం అని మాత్రం అనకు, అనవసరంగా ఇరుక్కుంటాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళకపోతే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా. ఎలా? మన ఫింగర్ ప్రింట్స్ అన్ని ఆల్ ఓవర్ దట్ కార్, నావైతే దారుణంగా బాడీ మీద కూడా ఉండదు. సార్ నీకేమైందిరా? డోర్ ఓపెన్ అయిందిరా. వాట్? ఇందాక నేను ఫింగర్ ప్రింట్స్ తెరుస్తున్నప్పుడు అనుకోకుండా బ్యాక్ డోర్ ఓపెన్ అయిందిరా. అయితే బ్యాక్ సీట్లో? బ్యాక్ సీట్లో ఓ బ్యాగ్ ఉందిరా. బాగుందిరా, ఇప్పుడు ఆ తేటానికి వెనక్కి వెళ్దాం అంటావా? అది కాదురా, ఓ 50 ఏళ్ల తర్వాత ఒబెస్టీ వచ్చి చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ బ్యాగ్లో ఏముందో అన్న క్యూరియాసిటీతో చచ్చిపోవడం అంతా నాకు ఇష్టం లేదురా. ప్లీజ్ రా, 2 మినిట్స్ రా, ఆ బ్యాగ్లో ఏముందో చూసి అప్పుడు వెళ్ళిపోదాం. ప్లీజ్ రా. నో వేస్. $1 million at approximately 5.11 crore Indian rupees. ఇది కోట్లా? Shit man, this is big money. No man, this is big shit. What do you mean big shit? OPM ra. What do you mean OPM? Other people's money and it's dangerous. పచ్చి తెలుగులో చెప్పాలంటే పరాయి ధనం పాము లాంటిది. మేమో చిన్నప్పుడు చదివాం లేరా, బట్ ఐ లవ్ స్నేక్స్. షట్ అప్ చాయ్. గ్రో అప్ అభి, అది అదర్ పీపుల్స్ మనీ అయినా మన ఓన్ మనీ అయినా మనీ ఇస్ మనీ, ఇట్స్ హనీ. అండ్ ఎ రిచ్ మ్యాన్స్ జోక్ ఇస్ ఆల్వేస్ ఫనీ. చుబ్బే, లుక్ అభి, ఇమాజిన్
దిస్ కైండ్ ఆఫ్ మనీతో మనం ఎన్ని పనులు చేయొచ్చు తెలుసా? నువ్వు సొంతగా యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, వీడు లావిష్ గా నేహా డబ్బుతో కాకుండా వాడ్ డబ్బుతో సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నువ్వు ఇంకో పదేళ్ల పాటు పని పాట లేకుండా జల్సాలు చేయొచ్చు. యూర్ రైట్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, యాక్సెప్టెడ్. బట్ వీ ఆర్ కీపింగ్ దిస్ మనీ. నో సర్, ఐ కాంట్. ఓకే, అయితే ఓటింగ్ పెట్టుకుందాం. మన మధ్య కామనే కదా, ఏదో ఒప్పుకున్న మూడోడు కూడా ఒప్పుకోవాలి కదా. దీనికి ఓటింగ్ ఎందుకు? చేయగాడికి మామూలుగానే డబ్బులు అనిపించి నీకే ఓట్ చేస్తాడు. లేదురా అభి, నువ్వు చెప్పేది కరెక్ట్, కానీ నా ఓటు మాత్రం సిద్ధుగాడికి. చెప్పానా? సో వీ ఆర్ కీపింగ్ దిస్ మనీ. అభి ప్లీజ్ ఎస్ అని చెప్పరా. అభి, కభీ కభీ తప్పులు చేయటం తప్పు కాదురా, ఒప్పుకోరా. ఓకే, బట్ టూ కండిషన్స్. ఒకటి, ఈ డబ్బంతా మనం మన దగ్గర ఉంచుకోవట్లేదు, ఓ $50,000 తప్ప మిగతా అంతా ఏ లాకర్స్లోనే దాచేద్దాం. రెండు, ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి తెలియడానికి వీల్లేదు. డన్? వన్. వాట్ వన్? వన్ డౌట్. ఏంటి? మనకి లాకర్స్ ఎక్కడ దొరుకుతాయి? స్టార్ హోటల్స్లో రూమ్ తీసుకుంటే లాకర్ ఫ్రీ బే. అలా కూడా ఇస్తున్నారా? ఒక్క నిమిషం అభి, మీ ముగ్గురితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతాను. రేయ్, కాన్ఫరెన్స్ కాల్ రా, ఒక్కొక్కరు మాట్లాడండి. నేను బానే ఉన్నాను, మీ ముగ్గురు ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడరేంటి? రేయ్, ఎవరో ఒకరు మాట్లాడరా. నువ్వే కదరా ఒక్కొక్కరిని మాట్లాడమన్నావు. నువ్వు మాట్లాడతావని నేను అనుకున్నా. చేయగడు మాట్లాడతా నేను అనుకున్నాను. మందు తాతు ఆడేలా మాట్లాడతాడు. మోర్నింగ్. రేయ్ అభి, చేతు, నువ్వు మందు తాగుతున్నావా? అది అంటే నువ్వు అనుకునే మందు కాదు మమ్మీ, దగ్గు మందు. అవునవును, దగ్గు మందే. తగ్గాల్సింది ఆడబే. చేతికి తగ్గైతే నువ్వెందుకు తగ్గుతున్నావు సేత్? ఆడు సిగరెట్ కాలుస్తున్నాడు కదా. సారీ మమ్మీ. చూడండి, మీ ముగ్గురు అక్కడ ఏం చేస్తున్నారో నేను ఆ మాత్రం ఊహించుకోగలను. ఏం చేసినా లిమిట్, ఓకే? మాట్లాడరేంటి? అబ్బా చేతు, మీకేమైనా డబ్బులు అవసరం అయితే చెప్పండి, నేను పంపిస్తాను. అక్కర్లేదు మమ్మీ, నీకు కావాలంటే నేనే $10,000 పంపిస్తాను. $10,000? నీకెక్కడివి? అది కాసినోలో లాటరీ తగిలింది మమ్మీ. అంటే కాసినో కూడా వెళ్తున్నారా? అది సైట్ సీన్ కోసం వెళ్ళాం మమ్మీ. చూడ్డానికా ఆడడానికా? కాసినోకి సైట్ సీన్ కెళ్ళటమేట్రా. మాట్లాడరేంటి? అంటే చేయి అబద్ధం చెప్తున్నాడు మమ్మీ. నిజానికి నన్ను రాత్రి మా ముగ్గురికి ఆ డబ్బు దొరికింది. అవునా? అవును మామ్, నేను పోలీస్ స్టేషన్ ఇచ్చేద్దాం అన్నాను, వీళ్ళిద్దరు కాదన్నారు. సో మనీ సేఫ్ గా లాకర్ లో పెట్టాం మామ్. నీకు నిజం చెప్తే నువ్వు కూడా అదే చేయమంటావని వీళ్ళిద్దరు నీకు అబద్ధం చెప్పారు మామ్. సరే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నీదే. డోంట్ వరీ మామ్, నేను ఉన్నాను కదా. ఓకే, టేక్ కేర్, బాయ్. ఓకే బాయ్ మామ్. అభి, నువ్వు జీనియస్ విరా, అమ్మతో ఒక మాట కూడా అబద్ధం చెప్పలేదు, అమ్మకి ఒక మాట కూడా నిజమో తెలియలేదు. యూ గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ. అందుకే ఎప్పుడు నిజం చెప్పేవాడిని మంచివాడు అంటారు, ఎప్పుడు అబద్ధం చెప్పేవాడిని చెడ్డోడు అంటారు, ఎప్పుడు ఏం చెప్పాలో తెలిసినోని తెలివైన వాడు అంటారు, ఎప్పుడు ఏం చెప్పనోని మూగోడు అంటారు. అసలు ఇదంతా నీ వల్ల. కాలింగ్ బిల్ అలా సైకిల్ బిల్లా కొట్టాడంటే ఖచ్చితంగా బోసుగడ ఉంటాడురా. రే, ఆడసలికే ఆవలిస్తే అన్నం మెతుకులు లెక్క పెట్టారా? నువ్వు కారులో మళ్ళీ నోటు జారావనుకో, డోర్ నుంచి బయటకు వేస్తాను. రాత్రి మీరు చేసింది ఏం బాగాలేదు సార్. మేమేం చేసాం? ఏం చేశారు మీకు తెలీదా, లేదా నాకు తెలియదు అనుకున్నారా? మాఫియా డాన్ మైకేల్ గారి తమ్ముడు జాక్సన్ ఎవరో గొంతుకొచ్చి చంపేశారంట. ఆ విషయం టీవీలో పేపర్లో వచ్చింది, కానీ మీ విషయమే ఎక్కడ రాలేదు, రాదు కూడా, ఎందుకంటే మీరు మహా ముదురులు కదా. ఓ విషయం చెప్పండి సార్. వాట్? రాత్రి బాగా వర్కౌట్ అయిందా? చాలా గట్టిగా వర్కౌట్ అయింది. ఏ కంట్రీ సార్? యుఎస్ డాలర్స్. ఈ డాలర్స్ కూడా ఏంటండి బాబు, మీరు రాత్రి ఏ కంట్రీ అమ్మాయితో ఎంజాయ్ చేశారని అడుగుతున్నాను. ఓహో, డాటర్స్ అనబై డాలర్స్ అన్నారన్నమాట. యు మీన్ అమెరికన్ డాటర్?
బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. రాత్రి మీకోసం వెతికి వెతికి చికాకు బుట్టి ఇంటికి వెళ్ళిపోయారు సార్. కనీసం ఫోన్ అని చేయొచ్చు కదా. చేసాం, కాకపోతే ఆ ఫోన్ ఇప్పుడు వచ్చినట్టుంది. డోగు బాగుంది కానీ డోగు వచ్చేలా ఉంది సార్. హలో సుజీ, ఐఎమ్ బిజీ, పెట్టనా? ఓ ఫోనా? ఏంటి సార్ కుడి చేయి దొరదగా ఉందా? అవును, అదృష్టం సార్, డబ్బులు కొప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. కరెక్టే, చిన్న డౌట్, ముందు డబ్బు వచ్చి తర్వాత దొరదేసే అవకాశం ఏమన్నా ఉందా? ఆ విషయంలో నాకు అంత క్లారిటీ లేదు చైతన్య గారు, నన్ను వదిలేయండి. ఓహో, కుడి చెయ్యే కాదు ఎడం చెయ్యి కుడికాలు కూడా దొరదగానే ఉంది బోసు. గజ్జెలో కూడా పెడుతుందా? అయితే దాని గజ్జె అంటారు. ఏదో ఆ ఫ్లో వచ్చేసిందా? లేదండి, కరెక్ట్ గానే చెప్పాను. మంచి డాక్టర్ చూపించుకొని బాగుపడతారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వే చెప్పు. స్కూబా డైవింగ్? వద్దు బోసు. ఏ, వాడికేమో నీళ్ళంటే భయం, వీడికేమో చేపలంటే భయం. మరి మీకేమంటే భయమో? ఐ జస్ట్ హేట్ స్కూబా డైవింగ్ బోసు. ఓ, ఎవరు అమ్మాయి సార్? ఎక్కడ? అక్కడ. ఎవరో కాదు, నిన్న రాత్రి మ్యూజిక్ ఫెస్టివల్లో కనిపించిన అమ్మాయే. బోసు బోసు కారాపు అనుకున్నాను సార్. ఇంకా ఎంత టైం పడుతుంది? 1 అవర్ మ్యామ్. హాయ్ అభి, రైట్? యా. హాయ్. స్ట్రైట్ గా మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. స్కూబా డైవింగ్. మీరు ఎక్కడికేనా? యా. ఓ, వండర్ఫుల్. యా 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 యా. ఆర్తి, నిన్న మీరు ఒంటరిగానే కనిపించారు, ఈ రోజు కూడా ఒంటరిగానే వెళ్తున్నారు, వాట్స్ ద రీజన్? సేమ్ ఓల్డ్ స్టోరీ, మమ్మీ డాడీ ఒక సంబంధం చూశారు, నాకు నచ్చలేదు. ఇండియాలో అయితే వెతికి పట్టుకుంటారేమో అని బ్యాంకాక్ వచ్చేసాను. అంతేనండి, పెళ్లి ఇష్టం లేని అందరూ బ్యాంకాక్ వచ్చేస్తారు. అయితే ఇండియాకి వెళ్ళరా? ఆఫ్ కోర్స్ ఐ విల్. డబ్బులు అయిపోయినా వీసా ఎక్స్పైర్ అయిపోయినా వెళ్ళక తప్పదు కదా. సరే అండి, ఇందుకు మనం ఎక్కడికి వెళ్ళాలి? స్కూబా డైవింగ్. Right? Yeah, yeah. Okay, then bye. Unna na car lo drop chestanu. Aha, na car achindi. Mee lucky number 9 andi. Mee car number chaala baagundandi. Aha. Na phone number kuda chaala baaguntundi. Baa catch chesaru. Okay, 0 88 99. Abhi, rara re. Vastunnu undu be. Okay. Bye. Na number teeskora? Number? ఎలాగో మీరు ఫోన్ చేస్తారు కదా. ఓకే, బాయ్ అండి. సిద్ధార్థ గారు, చైతన్య గారికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అభి గారికి ఆర్తితో దరిదాపుగా మ్యాచ్ ఫిక్స్ అయిపోయినట్టే, ఇక మిగిలింది మీరు. మీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? ఎందుకు అనిపించదు? కాకపోతే పగలేప్పుడు అనిపించదు, నాట్ అయిపోయారు మాట. అది సరే బోసు, అసలు నీకు ఇంతవరకు పెళ్లి అయిందా? లేదు సార్. మరి భోజనం అది ఎక్కడ పడితే అక్కడే సార్. హలో సుజీ, ఐఎమ్ బిజీ. వాట్, నీ పెట్టి కూడా కనపట్టలేదా? అయితే అర్జెంట్ గూగుల్ సెర్చ్ దొరికేస్తుంది. సుజీ ఎవరు, నీ గర్ల్ ఫ్రెండా? కాదు సార్, నేనే ఆమె బాయ్ ఫ్రెండ్. సరే, హోటల్ పోనిమంటారా సార్? ఈ ఏరియాలో విల్లలన్నీ చాలా బాగున్నాయి బాసు. అవును సార్, చాలా రిచ్ ఏరియా. అవును, ఏదైనా మంచి విల్లాకి పోని. ఎందుకు సార్? చూడటానికే కాదు, వాడటానికి. చాలా డబ్బులు అడుగుతారు సార్. అయితే వద్దులే. పర్లేదు, నువ్వు పోని. అంత డబ్బు మీకెక్కడ సార్? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? ఏదో ఒకటి చెప్పండి సార్. మాఫియా డాన్ మైకేల్ బ్రదర్ దగ్గర కొట్టేసాను నేను రాత్రి. ఏది మాఫియా డాన్ మైకేల్ బ్రదర్ దగ్గర? నాకు తెలుసు సార్ మీరు అబద్ధం చెప్తారని. ఈ జఫ్ఫా గడికి ఇలా అర్థమైందా? Overnight.
the millions in my dominion. I once was broke, you had a different opinion. Now you can't believe the dream that I'm living in. Too much dough, too much cash flow. More money than you could ever blow. కోడిగుడ్లు అంటే ఎగ్ బాయిల్డ్ ఎగ్ అవుద్దు, ఎగ్ చికెన్ లెగ్ అవుద్దు, ఎగ్ ఆమ్లెట్ అవుద్దు, ఎవడికి తెలీదు. కరెక్ట్, యువర్ ఫండా అబౌట్ అండా ఇస్ డామ్ రైట్ అభి. 5 రోజుల క్రితం వరకు నార్మల్ గా ఉన్న మనం ఈ రోజు యు ఆర్ ద ఓనర్స్ ఆఫ్ 1 మిలియన్ బ్లడీ యుఎస్ డాలర్స్ మ్యాన్. ఐఎమ్ సారీ గైస్, ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. అలా చూడక అభి, ఫోన్ ఒకటి ప్లీజ్. ఐఎమ్ సారీ. One more time, Che. I'm telling you, I'll burn that money. Hey, Siddhga. Vidyantra, double call chastan antanadu. Nenate ninne call chaddam anukunna. Neenu kaluddam anukuntunna. Oh, cigarette. Nu maaravu. Ra. Bayaladama? Okay. Hey, watchman! Meem bayildardam anukuntunnam, oh taxi ni pilu. I am not watchman. I am a naval officer. Appa! Aithe boat lo pilu. Idiots! Taxi! Naval officer anta. Watchman dress eskuni. Excuse me. Did you see him anywhere? No program ah, anduke vaalu boss ni raavadan cheppava? Yeah. Ante ee roju manam ekkadiki veldam leda? Enduku velatledu? Mari no program annavu? No program is a program. Ante ee roju no program e mana program anamata. Abbe sale, I am already confused. Don't confuse the confused until you guys get confused. జీవితం అంటే ఐపాడ్ లా ఉండకూడదురా. ఎందుకంటే నెక్స్ట్ ఏ పాట వస్తుందో ముందే తెలుసు కాబట్టి కిక్ ఉండదు. రేడియో మిర్చిలా ఉండాలి. నెక్స్ట్ ఏ పాట వస్తుందో అనే సస్పెన్స్, ఎక్సైట్మెంట్ రెండు ఉంటాయి. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం అక్కడికి వెళ్ళాం. ఇదేదో బాగుంది. నాకేం నచ్చలేదు. అస్సలు నచ్చలేదా? లేదు. ఏది కొద్ది కూడా నచ్చలేదా? లేదు. అయితే ప్రోగ్రామ్ ఏదో గ్యారంటీ బాగుంటుంది. సో గైస్, let's hit the road. Lift, lift, lift. Lift, please. Hi. Hey, guys. Come on, pop in. Okay, thank you. You don't have Mr. Bean now, dude. మొత్తం మీద అరగంట తర్వాత మనకి లిఫ్ట్ ఇవ్వడానికి ఒక ఏదో దొరికాడరా. అవును, నన్ను చూసిన జాలే కానీ లెట్స్ మూవ్ ద కార్. Hey guys, what are you waiting for? Have beers. అబ్బో, ఈ ఫెసిలిటీ కూడానా? ఇంత కక్కుడు తింటరా? ఈ రోజు నో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ బాగుందిరా. సూపర్ గా ఉంది. విల్లాలో నచ్చలేదన్నా? అక్కడ మాట్లాడింది నోరు, ఇక్కడ మాట్లాడింది బీరు.
Virastava? Okay. By the way, guys, I'm going to downtown. On the way, where do you want to get down? So please stop the car. Why? Adante, nu oka type, aadu oka type. Ekkadiki velthunnam telisthe akkadiki velladu. Nu car aapu. రే అభి, ఏదైనా మంచి సెంటర్ చూసి ఆపించచ్చు కదరా. ఈ అడవులు ఆపించవేంట్రా? బాగా ఎండగా ఉందిరా. ఆ ఉండదురా మరి, బ్యాంక్ అక్కడ చల్లగా ఉండిద్దా? టొయోటా కరోలా. ఆపేడు రోయ్. హాయ్ కరోలా. హే, వై యు స్టాప్ మై కార్? అడగదురు కార్ ఆపాడు, మనం కార్ ఆపామంటావేంటి? ఎదవ జోకులు వేయకు. నువ్వు మాత్రం ఎద ప్రోగ్రామ్ చేయొచ్చు. Where do you want to go? మీ ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలీదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు చెప్పకండి. ఎందుకంటే మీ నో ప్రోగ్రామ్ బాగుంది. సో అయితే నేను ఎటు వెళ్తున్నాను మీకు చెప్పను. బట్ వన్ థింగ్ ఇస్ షూర్, యు గైస్ విల్ లవ్ దట్ ప్లేస్. అమేజింగ్ ఏంటి బాబాయ్, ఫుల్ బ్లాస్ట్ బాబాయ్. వెళ్ళిపోయావరా? వెళ్దామా? రే బోస్ గారు రా. సూపర్ ఫిగర్ రా. ఏ బోస్. హలో సార్. హలో, హౌ ఆర్ యూ? నమస్తే. అలా సొల్లగార్చకండి, వాడండి. మీరేంటి సార్? ఇలా మా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీరు వర్క్ లేదన్నారు కదా, అందుకే వేరే వాళ్ళతో వచ్చాను. అలా తిట్టేసేవేంటి? వాళ్ళ ముందు తిట్టానండి, అయినా మీ ముందు మిమ్మల్ని ఇప్పుడు తిట్టాను. మమ్మల్ని కూడా వేరే వాళ్ళ ముందు అది అంత రాక్కడ సార్, ఏదో ఫ్లో లో వచ్చేసింది. వదిలేయండి, పదండి. అయితే అల్లం అక్కడ కూర్చోండి. ఏమండి, ప్రపంచం చాలా ఉంది, దీంతో ఎండ్ అవ్వాలి, రండి. ఆర్తి నాకొద్దు, నాకు కావాలి. బోసు నువ్వు మంద అవుతావా? నన్ను చూసి ఆ ప్రశ్న అడగటం ఏం బాలేదు సార్. నేను ఓ పెగ్గేసానంటే నేను ఎవడి మాట విన్ను. నేను రెండో పెగ్గేసానంటే నా మాట నేనే విన్ను. మూడో పెగ్గేసానంటే నా మాట ఎవడో విండు. మరి మాతో ఎప్పుడు తాగలేదే? నేను డ్యూటీలో ఉన్నప్పుడు తాగాను సార్. మరి ఇప్పుడు డ్యూటీలో ఉన్నావు కదా. డ్యూటీలో ఉంది ఆయాదవులతో సార్, మీతో కాదు కదా. అదేంటి, నీళ్ళు కలుపుకోవా? అదేంటో, మందు చూడగానే బేసికల్లీ నా నోట్లో నీళ్లు ఊరిపోతాయి సార్. సో టెక్నికల్లీ నీళ్లు కలుపుకోవాల్సిన అవసరం లేదు. మంచి కాన్సెప్ట్. సో హాట్ బేబీ, యా క్లోజ్ టు మీ. ఈ సన్ను మూను కలిసి ఒకేసారి ఈ సిట్ ఏంటి? ఆడదనుకోని ఆడుకో డాన్స్ చేస్తున్నాడు. చెట్టు చుడితో వేసినా రెడీ అయిపోతాడు. ఇలాగే వదిలేస్తే కొంప ముని కోలాటం అయిపోతుంది. సార్ మీకు మ్యాటర్ చెప్పాలి. షీ కాదు సార్. షీ కాదా? మరి హీ? హీ కూడా కాదు సార్. హీ కాదు, షీ కాదు, మరి ఏంటి? ఇట్ సార్. ఇట్ అంటే బ్రిటానియా 50-50 సార్. అది బిస్కెట్ కదా. అప్పా ఇది కూడా బిస్కెటే సార్. థ్యాంక్స్ బోసు, కొంచెం ఉంటే పోను. అవును, అదే ప్రమాదం జరుగుద్దని వచ్చా. నన్ను వదిలేరు. సారీ మేడం. అదే ఒరే. ఓకే, ఎనీబడి ఎల్స్? ఇఫ్ యు విన్ ఐ విల్ గివ్ యు $5,000. ఇఫ్ ఐ విన్ గివ్ మీ 500 ఓన్లీ. కమ్ ఆన్ గైస్. Anybody here? No. Come play with me. Hey, come on, man. No, what? Abhi. Andy? Come on, let's play. No. Come on, be a man. Vaade edo annada nuve enta arthi. Vaadi gurinchi kaadu. I want to play. Vaddu. Please, Abhi. Naa kosa. Drink? Memory zero, sir. Memory zero means? If you drink it, you lose your memory. Of course, temporarily, sir. Do you want one more? This? Oh. Two memory zero, please. Sir. Nah, good, please. Okay, three. Okay. Three. What's up, what are you doing? Then strip poker, sir. You can put it in the bottle. That's right. You can't put it in the bottle. You can dry race. Come on! Yes! We did it, Abhi! We did
ఎన్నేళ్ళండి? నాలుగు. ఇది గడపట్లేదండి మీకు మెమరీ. వన్ మోర్ రౌండ్. హలో మేడం, ఐఎమ్ యువర్ యాడమ్. అలా చూస్తావంటే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిమెంబర్ ఎఫ్ఐఆర్. I can't understand your broken English. Me broken English? What topic you want? What topic you want? Sports, love, politics, volleyball, LK ball, tell A ball. Go to hell. Hell anta entante ide dinne telugu lo swargam antarle baaje pena adige vaadu amma ikkada aithe aa america kanipettindi allu arjun ani carrom board kanipettindi keravan ani cheppa rakavara nuvu emandi ha carrom board keravan kanipettada How are you? Who are you? నా పేరేంటబ్బా? నా పేరు నేను మర్చిపోయానండి. సిద్ధార్థ్. అందరూ నేను సిద్ధ అంటారు. ఈడెవడరావు? ఇలా అయిపోయారంటరా? అసలు ఏం తాగారు? వాళ్ళ పేర్లు వాళ్ళకి గుర్తులేనప్పుడు ఏం తాగారో ఎలా గుర్తుంటుంది అవి? సర్లే మనం కూడా ఆడదాం ప్లీజ్. వద్దు, ఇది ఆడవాళ్ళు ఆడే ఆట కాదు. వాళ్ళు ఆడాళ్ళే కదా. వద్దని చెప్తున్నా కదా, అర్థం చేసుకో. ఓకే, ఐ వాంట్ ప్లే, ఐఎమ్ గోయింగ్. Deal for me too. ఎప్పుడు ఎలానే ఉండు. Okay, I'm not playing. Abhi, listen. ఆడతానన్నా? నేను ఆట ఇష్టమే ఆడతాను లేదు. నువ్వు బతిమాలడం బాగుండి ఆడతా అన్నాను. నువ్వు ఆపేసావు, నేను మానేశాను. Hello miss, you have to play. I don't want to play. Then show your body and go. No dude, I don't raise my hands on men, but legs I do. హలో, ఎవరు సుజీనా? సుజీ ఎవరు అవుతావా అని అడుగుతావైతే మగాడికి తగ్గడం తెలియాలి, ఆడదానికి వాగడం తెలియాలి. మగాడికి తినడం తెలియాలి, ఆడదానికి కనడం తెలియాలి. Hey Bobby, speak in English. You beat my boy and girl in the pool volleyball. You beat my boys left, right.
Your girlfriend beat my boy in the dungeon. You people are going to pay for this. Either you drop the gun or take a bullet. Come on, Abhi. Abhi, with the pepper spray gun, jagrat ka maine chahiye. Drop the gun. I said drop the gun! Wallah, kitti. Isra. I will catch you. నా చేతి గన్ను దొరికింది నన్నే కొడతావా నిన్ను. ఏ బోసు, అది నిజమైన రివాల్వర్ కాదు. నిజమైంది కాదా? పేల్దా? పేల్దు. పిష్కే పిష్కే అబ్బా. అందరికి లోకం చెడ్డగా కనపడితే నాకు రెడ్డిగా కనపడుతుంది. వై ఐపాడ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేటి? ఏ, నీకు తెలీదా? నీకు తెలీదా? పేరు చాలా డిఫరెంట్ గా ఉన్నా. పెద్ద బాగాలేదండి. వాట్? హానెస్ట్లీ పెద్ద బాగాలేదండి. అభి, మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కారా? మామూలుగానే వాళ్ళు మనుషులు కాదు. పైగా ఏం తాగారో అస్సలు తెలియట్లేదు. ఈ మత్తింక వీళ్ళకి దిగదా? ఎందుకు దిగదు? ఎలాంటి మత్తైన దిగే ట్రీట్మెంట్ ఉందిగా. ఏంటది? వాటర్ ట్రీట్మెంట్. నువ్వెవరా? ఎవరు సార్ మీరు? విలుపాయిగా డామినేషన్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ లాక్ వస్తున్నాడు. ఇదొకటి నాకు వెనకాల. రే సిద్ధుగా వెళ్ళిపోదావరా? అభి, బోస్ అనే అతను నీళ్ళలో నుంచి పైకి తేలట్లేదు. బోస్ గడు ఎప్పుడు లేటలే, తిరిగ్గా వస్తాడు. అభి, ఆ బోస్ కి స్విమ్మింగ్ రాదేమో అని నా అనుమానం. ఓ షిట్. నీళ్ళలో తోస్తాను ముందే చెప్పాను కదా, అప్పుడేం చెప్పచ్చుగా. ఏ మాటలు రావా, తెలుగు రాదా? ఈత రాదు. అదా, దీనికి కూడా పరిచయం పెట్టినట్టుంది. బోసు సార్, రేపు కొంచెం తొందరగా రా. దేనికి సార్? ఈత ఏమన్నా నేర్పుతారా? జోకా? ట్రై చేసా. రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాం. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? వచ్చినట్టే లేదు. సరే సార్, రేపు మధ్యాహ్నం కలుస్తా. బాయ్. ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? ఆ ముగ్గురులో ఎవడో ఒకటి నాకు వెంటనే కావాలి. రేపటి లోపల పని అయిపోవాలి. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఫర్ మీ. ఈరోజు మనతో గొడవ పడిన వాళ్ళు మాల్ కుర్రాలు కదరా. పబ్లిక్గా రివాల్వర్ పట్టుకుని తిరుగుతున్నారంటే చాలా డేంజరస్ మనుషులు అంటారు. ఐ థింక్ యూర్ రైట్ అభి. అందుకే రేపు ఉదయం అంజలి బర్త్డే సెలబ్రేట్ చేసుకుని
ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం. అసలు అంజలి ఇక్కడికి ఎలా వచ్చింది? 3 రోజుల క్రితం నువ్వు రెస్టారెంట్లో తాగ గొడవ చేసిన రోజు అంజలి నీకు ఫోన్ చేసిందిరా. నువ్వు కట్ చేస్తావు, దాని తర్వాత నాకు చేస్తావు. 16th తన బర్త్డే అని అది మనందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అడిగింది. అంత చిన్న కోరిక ఎలా కాదనాలో తెలియక సరే అనేసానురా. ఈరోజు ఉదయం మనం 24/7 వెళ్తుండగా మళ్ళీ ఫోన్ చేసింది. బ్యాంకాక్ వచ్చాను, మీరు ఎక్కడున్నారని అడిగింది. చెప్పాను. అలా చెప్పబట్టే ఈరోజు మనందరం బ్రతుకున్నాం. చేయ్, ఏ మగాడైనా మంచి అమ్మాయిలను గౌరవిస్తాడు, తెలివైన అమ్మాయిలంటే ఎగ్జైట్ అవుతాడు, అందమైన అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు, డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. షట్ అప్ సెడ్. అంజలి ఒక తెలివైన అందమైన మంచి అమ్మాయిరా. ప్రేమించే చాలామంది 2 తప్పులు చేస్తారు చేయ్. 1, మనల్ని ప్రేమించే వాళ్ళని నిర్లక్ష్యం చేయటం. 2, మనల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని ప్రేమించటం. అసలు నువ్వు అంజలిని కాదని నేహాన్ చేసుకోవటం మీనింగ్లెస్ రా. నేను మీనింగ్లెస్గా బ్రతకగలను కానీ మనీలెస్గా బ్రతకలేను. చేయ్, నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కావాలంటే నా షరుగో నువ్వే తీసేసుకో, కానీ అంజలిని పెళ్లి చేసుకోరా. ఇన్ దట్ కేస్ నా షరుగో నువ్వే తీసుకో. ఐ రియలీ డోంట్ మైండ్. బట్ ఐ డూ మైండ్. నాకు నేహాల్ ఫాదర్ డబ్బులతో పాటు బొలారోలో ఫ్యాక్టరీ కూడా ఇస్తా అన్నారు. ఓ గాడ్. ఏంట్రా గాడ్, నీకు అమ్మాయిలంటే ఇష్టం, అభిగాడికి ఎవరికైనా సాయం చేయటం అంటే ఇష్టం, నాకు డబ్బులంటే ఇష్టం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నెవర్ ట్రై టు స్కూల్ మీ ఆన్ దిస్ మ్యాటర్. May I disturb you, please? Sure, I'm all yours. ఏంటి అక్కడికో బయటికి వెళ్తున్నట్టు? Yeah, moonwalk. వెళ్దామా? ఆర్తి, స్నేహం అంటే మనకి మనమే ఇచ్చుకునే ఒక గిఫ్ట్ లాంటి. అందుకే ఫ్రమ్ ద లాస్ట్ 16 ఇయర్స్ మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మరి గర్ల్ ఫ్రెండ్? ఎవరూ లేరు. నాకు ఈ ప్రపంచంలో 2 విషయాలు తెలియవాడు. 1, ప్రేమ. 2, చావు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎవరిని ప్రేమించలేదు, ఒక్కసారి కూడా చచ్చిపోలేదు. నువ్వు మాటలతో మాయ చేసేస్తావు అభి. సరే, ప్రేమ అంటే తెలియదు, ప్రేమ ఎలా పుడుతుందో అదైనా తెలుసా? ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ ఎక్కడ పుడుతుందో తెలుసు. అచ్చా, ఎక్కడ పుడుతుంది? చైనాలో. నువ్వు కరెక్ట్ గానే విన్నావర్తి. నౌడేస్ లవ్ ఇస్ మేడ్ ఇన్ చైనా, అందుకనే గ్యారంటీ లేదు. ఈ ఎంతకాలం ఉంటుందో అసలు తెలియదు. క్యా బాత్ హై అభి, ఇసీ బాత్ సే తో బియర్ హో జాయే. వాంట్ ఎ బియర్? హాయ్, కెన్ ఐ గెట్ 2 బియర్స్ ప్లీజ్? యా, యు కెన్. థాంక్ యూ. కెన్ ఐ పే యూ? సమ్ టైమ్స్ బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ. హే, థాంక్స్ మ్యాన్. థాంక్ యూ సో మచ్. బై 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 బై. చీర్స్. Thank you.
అభి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా. యువర్ ఎ జీనియస్. ఆపే ఇస్కో కహీ దేఖా హై? అరే ఏమ్మా చెయ్ గారు, అంటే మీరు తెలుగు వాళ్ళు అన్నమాట? అవును, చెయ్ నా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు చెయ్ ఎక్కడ మీకు ఏమన్నా తెలుసా? తెలుసు సార్. యు ఆర్ ఎ డెడ్ మ్యాన్ చెయ్. వసుంధరా, ఏమైంది ఏమైంది? బస్సుకి ఎలా ఉందిరా? వసుంధరికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా, మెడికేషన్ జరుగుతుంది. రేపటికి కానీ ఏ విషయం చెప్పలేము. ప్రాణానికి ఏమైనా? డోంట్ వరీరా, మేమంతా ఉన్నాం కదా. చెయ్యికి ఫోన్ చేసి పిలిపించు, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. చెయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది.
మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది అభి. ఓ గాడ్. గంట క్రితం హాస్పిటల్కి తీసుకొచ్చాం. మమ్మీకి ఏం కాదు అంకల్. మీరు ధైర్యంగా ఉండండి, మేము ఇవాళ ఇండియా బయలుదేరి వస్తున్నాం. చెయ్యి ఎక్కడ? చెయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఏంటి? నేను బయట ఉన్నాను అంకల్. రూమ్కి వెళ్ళంగానే చెయ్యి చేతి ఫోన్ చేస్తాను. డూ ఇట్ ఫాస్ట్. అలాగే అంకల్. అభి, నువ్వు సడన్ గా తిరగటం వల్ల గట్టి తేలినా? ఎవడికి తెలుసు అయినా నీకు తొందర ఏంట్రా, ఏదో ప్రాణాల మీదకి వచ్చినట్టు. అవునా, ఇప్పుడు మమ్మీకి ఎలా ఉంది? తెలీదు, ఐసీయూలో ఉందంట. అంకుల్ ఏమో చేయగాడితో మాట్లాడతా అంటున్నారు. ఈ చేయగాడు అంజలి ఏమైపోయారో అర్థం కావట్లేదు. ఇద్దరు ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. హలో సార్, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి తొందరగా రమ్మని చెప్పి మీరేడి ఫ్రీ కూర్చున్నారు, ఎడబుద్ధి కావట్లేదా? చేయగడు కనపట్టలేదు బాసు. అవసరమైనప్పుడు కనిపించకపోవడానికి ఆయన ఏమైనా ఎంపీనా ఎమ్మెల్యేనా? ఇంకోసారి ట్రై చేయండి సార్. మాకు మాత్రం తెలీదా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అంజలి గారు ఎక్కడండి? అంజలి కూడా కనిపించట్లేదు. దాన్ని కనిపించకపోవడం అనరండి, లేచిపోవడం అంటారు. అందులో చేయి గారు అంజలి గారు ఎక్స్ లవర్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఫిజిక్స్ ప్రాక్టికల్స్ కోసం బోస్. ఆ ఏదైనా కుక్కిల్లేనేమంట. షట్ అప్ బోస్. అంజలి అటువంటి అమ్మాయి కాదు. అసలు ఏ అమ్మాయి అటువంటిది కాదు సార్, ఏదో అవకాశాలు లేక కొందరు మంచోళ్ళకి మిగిలిపోతుంటారు అంతే. స్టాప్ ఇట్ బోసు. చేయవల్ మమ్మీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆ టెన్షన్లో మేముంటే నువ్వేంటి మధ్యలో? సారీ సార్, అయినా ఆ విషయం చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ప్రత్యేకంగా మనిషిని పంపించాలా? చెయ్యి గారి ఫోటో చూపించి మీకు తెలుసా అని అడిగాడు సార్. ఎవడు? పేరు తెలియదు కానీ క్లోజ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పాడు సార్. అయినా మనకు తెలియకుండా చెయ్యి గారికి క్లోజ్ ఫ్రెండ్ ఎవడరా? క్లోజ్ ఫ్రెండ్ ఎవరో మూలుగుతున్న సౌండ్ వస్తుంది కదా, వెళ్ళి ముందు చూద్దాం సార్. రండి. విడే సార్, రాత్రి చైతన్య గురించి అడిగింది. మీరు కట్టేసి అసలు విషయం కనుక్కుందాం సార్. పట్టండి. రేయ్, ఎవడరా నువ్వు? చేయిగా నేను చేసావు. నా పేరు అశోక్, నేను చేయి పెళ్లి చేసుకోబోతున్నా. నేహాని ప్రేమించాను, చేయిని చంపేస్తే నేహ నాకు దక్కుతుంది అనుకున్నాను. మరి నాతో క్లోజ్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావురా? ఆడు చెప్పింది కరెక్టే, చేయిని క్లోజ్ చేయడానికి కదా వచ్చాడు, నువ్వు చెప్పరా? అందుకే మీ ముగ్గురిని ఫాలో చేశాను. అప్పుడే నాకు మీ ముగ్గురు బ్యాంకాక్ వెళ్తున్నట్టు తెలిసింది. బ్యాంకాక్లో అయితే నా మీద ఎవరికి అనుమానం రాదని, ఒకవేళ వచ్చినా అది మీ ఇద్దరి మీదనే వస్తుందని చేయిని చంపడానికి బ్యాంకాక్ వచ్చాను. నేను చేయిని చంపలేదు, చంపుదాం అనుకున్నాను అంతే. మరి మంచం కిందకి ఎలా వచ్చావు? చేయిని చంపుదామని ఈ గదిలోకి వచ్చా. నేను చేయిని కాల్చబోతుండగా ఎవరో నన్ను వెనక నుంచి కొట్టారు. నాకు స్పృహ తప్పుతుండగా చూస్తే నన్ను కొట్టింది ఒక అమ్మాయి. అమ్మాయా? ఈ అమ్మాయేనా? కాదు. మరి ఈ అమ్మాయా? అవును, ఈ అమ్మాయే. కన్ఫర్మ్. మన చైతన్య గారిని అంజలి కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటుంది. ఇంపాసిబుల్, అలా అస్సలు జరగకూడదు. అయితే మరి వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నట్టు? అరే మలక్, షోలే సినిమాలో హోలీ పాట పాడిన లేడీ ఎవర్రా? పాడింది లేడే కదనా? అవును, లేడీ గాగా అన్నానా? అబే బేవకూఫ్ సాలే, లేడీ గాగా హిందీ పాట పాడుతుంది అబే. ఆ జమాల్ గాడేడి వాడు మాల్ తీసుకెళ్ళడానికి వెళ్ళానా? జై జై. ఎవరు? నేను అంజలిని. అంజలి, నాకు కళ్ళు కనిపించట్లేదు. కంగ్రాచులేషన్స్, నాకు కూడా కనిపించడం లేదు. ఇడియట్, ఎవరో మనల్ని తాళతో కట్టేసి కళ్ళుకి గంతులు కట్టారు.
ఎవరో ఎందుకు అయింటారు, అభిగాడు సిద్ధిగాడు అయింటారు, మన ఇద్దరిని కలపాలని తెగ ట్రై చేస్తున్నారు. అందులో తప్పేముంది? షడాప్ అంజలి, గ్రో అప్ చాయ్. నువ్వెటూ నన్ను కట్టుకోనన్నావని వాళ్ళిద్దరు మన ఇద్దరిని కట్టేసి ఉంటారు. సర్లే, హ్యాపీ బర్త్డే అంజలి. థ్యాంక్ యూ జాయ్. కానీ మనం ఏదో ఒకటి చేయకపోతే నా బర్త్డే ఇలాగే చీకట్లో జరిగిపోతుంది. అవును, నిన్న రాత్రి నీ రూమ్కి వచ్చినప్పుడు ఎవరో నిన్ను కాల్చిపోయారు. నేను అతని తల మీద కొట్టాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. సిద్ధుగా గొంతు మార్చి మాట్లాడితే నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సిడ్డు కాదు, గాడిద గుడ్డు కాదు. మరెవరు? బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ మ్యాన్. చూడు మ్యాన్, మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు అది చెప్పు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం కరెక్ట్గా చెప్తే మీరు బ్రతుకుంటారు. అడగనా? అడగండి. షోలే సినిమాలో ఓలిపాట వాడిన లేడీ పేరు తెలుసా నీకు? ఇది అడగడానిక, మా ఇద్దరిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చావు, నీకు అసలు బుద్ధి ఉందా? చెప్పరా, అమ్మాయి ఏదో అడిగిందిగా, చెప్పరా, చెప్పు. బై ద వే, ఆ పాట పాడింది లతా మంగేష్కర్. ఓహో, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు క్వశ్చన్ అడగనా? మిస్టర్ చాయ్, ఎక్కడ $1 million? $1 million ఏంటి అంటే? మీ ముగ్గురు ఆ $1 million నొక్కేసిన సంగతి ఆ అమ్మాయికి తెలీదు. చెప్పు చెప్పు, ఎక్కడ $1 million? తెలీదని చెప్పకో, ఎందుకంటే నాకన్నీ తెలుసు. హౌ ఇస్ యువర్ హెడేక్ జాక్? ఐఎమ్ ఓకే మ్యాన్, డోంట్ వరీ. నో పోనీ, పని ముఖ్యం. యు వాంట్ టు హావ్ ఎ బియర్? నో థ్యాంక్ యూ, 10 నిమిషాల్లో అదే తగ్గిపోతుంది. డబ్బు మేము ఈరోజు విల్లా ప్యాలెస్ అనే 2 స్టార్ హోటల్స్ లాకర్స్ లో దాచాం. లాకర్స్ కాంబినేషన్ నంబర్స్? ఈరోజు రూమ్ నంబర్ 1015, విల్లా ప్యాలెస్ 2023. కాంబినేషన్ నంబర్స్ విల్లాలో ఉన్నాయి సార్. విల్లాలో ఎక్కడ? వార్డ్రోబ్ లో ఉన్న డ్రాయర్ లో ఉన్నాయి సార్. నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పు. 8288 9999. నాకు కూడా చాలా నచ్చింది. ఓ పని చేద్దాంరా, డబ్బు వదిలేసి ఆ సిమ్ కార్డు పెట్టుకుని వీళ్ళని కూడా వదిలేసి ఆ నంబర్ నుంచి హాయిగా ఫోన్లు చేసుకుంటూ ఉందాంరా. సరే, ఫోన్ చేయ్. వాడు చేసిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ ఇయ్యరా. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అస్సలు కుదరదు, ఫోన్ పెట్టేసి. ఫోన్ పెట్టయ్యా. వీడంటారా కుదరదంటాడు, నువ్వేంటారా అలా చూస్తున్నావు? వాడు కుదరదంటే మనం డబ్బులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతామా? ఇష్టమనా? ఏ, ఫోన్ చేయి మళ్ళీ. ఈ లాస్ట్ 2 నంబర్స్ బ్యాంకాక్ వేరా? ఇప్పుడు వద్దు. ఏమైతుంది? హలో హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా టెన్షన్లో మేముంటే మధ్యలో నువ్వు అడిగిరా, చెత్తన డాష్. పడే ఫోను. ఏదో అన్నోన్ నంబర్. తిట్టినానా, కొట్టినానా? ఏ, ఫోన్లో ఎట్లా కొడతారా సువర్కే బచ్చే. మళ్ళీ చేయి ఫోన్. చేస్తా. నువ్వు అభి కలిసి వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎత్తకండి. ఓకే.
ఆగండి ఆగండి ఆగండి, ఇలాంటి ఎదవులతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను. హలో, ఏయ్ ఎవడ్రా నువ్వు? నేనెవరో నీకు తెలీదు. తెలియకే కదరా అడిగేది, అసలు నువ్వెవరో నీకు తెలుసారా? ఎదవరాయాలా? ఒక హైదరాబాద్ తెలుగుని హిందీని ఉర్దూని మిక్స్ చేసి తిడితే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? తేది నాకి సాకి నాక, తేది మాకా నాకి నాకానా, మేరీ నాకి నైరే, తేరి నాకి తేరి నాకి, మేరీ నాకాన్ సాకి నాకా అంటే ఏంట్రా? నాకు కూడా తెలియదు. ఇలాంటి టిట్లు నాకు చాలా వచ్చు. లవండర్ మే బవండర్ సాలే, లవండర్ మే బవండర్. ఒరేయ్, అసలు ఐడెంటిఫికేషన్ ఫోన్ నెంబర్ లేకుండా ఎలా బతుకుతున్నావురా? ముందు నీ ఫోన్కు నెంబర్ ఎంచుకోరా, తుమ్మిరి నాయాలా. నీ పొజిషన్ ఏంటో నీకు తెలీదు. నా పొజిషన్ గురించి నీకెందుకురా? నీ కిష్ కిందలో నా కొలంబో, నీ కిష్ కిందలో నా కొలంబోనా ఏంట్రా? ఏయ్, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసేవరకు ఏం చేస్తాను తెలుసా? చేస్తా ఏంట్రా? ఏం చేస్తానంటే? ఏయ్, చేస్తా ఏంటి? మళ్ళీ ఫోన్ చేసావంటే చేస్తా ఏంటి? ఏం చేస్తా, అది ఫోన్ ఎత్తాను అంతే. ఇంక సచ్చినా చేయడు. ఏం మనుషులరా మీరు, అసలు చదువుకుందోళ్ళేనా? ఏం తిట్లు రావి? అదేంటి మేరీ మాకి సాకి నాకానా, లవండర్ మే బవండర్ సాలే అంట, అదేందనా? నీ కిష్కిందలో నా కొలంబో అంట. ఇన్ని తిట్లు నాకే రావు కదరా, ఏం జనరేషన్ రా మీది? సార్, మేమిద్దరం మీ దగ్గర ఉన్నామని తెలియకలా తిట్టుంటారు సార్. ముందు మేము మీ దగ్గర ఉన్నామని ఎస్ఎంఎస్ చేయండి సార్, అప్పుడు గ్యారంటీగా మాట్లాడతారు. ఏంట్రా, చైని అంజలిని కిడ్నాప్ చేశారంట్రా. మనకి ఇప్పుడు వరకు ఫోన్ చేసింది అదే కిడ్నాపర్. ఇప్పుడెలా? మళ్ళీ వాడేరా? రే మేనేజరా సార్, మీరు చెప్పించాలి, జాగ్రత్త వింటున్నాను సార్, చెప్పండి సార్. నీ ఫ్రెండ్ నాకు మొత్తం చెప్పాడు, మీరు కొట్టేసిన $1,000,000 నాకు కావాలి. అది ఏ, నేను చెప్పేది జాగ్రత్తగా వినో. మీరు దాచిన లాకర్ కోడ్స్ ఆ వార్డ్రోబ్ డ్రాయర్లో ఉన్నాయంట, ఇప్పుడే చూస్తా, లైన్లో ఉన్నాను సార్. ఏంట్రా, ఆ కిడ్నాపర్కి మొత్తం విషయం తెలిసిపోయిందిరా, ఆ $1,000,000 ఇవ్వమని అడుగుతున్నాడు. ఏది జరుగుతుంది? లాకర్ కోడ్స్ వార్డ్రోబ్ డ్రాయర్లో ఉన్నాయని చేయగారు చెప్పాయంట. సార్ ఆ డ్రాయర్లో ఎక్కడ లేవు సార్. నువ్వు లైన్లో ఉండవు, లేరా నాతోనే రాక్ అండ్ రోల్ ఆడుతున్నారా? ఆ వాటర్ డ్రాయర్స్ లో ఏ నంబర్స్ లేవంట? డ్రాయర్ అంటే తీసుకునే డ్రాయర్ కాదు సార్, వేసుకునేది. జనరేషన్ రా మీరు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. వేసుకునే డ్రాయర్ లో ఏం పెట్టుకోవాలో, తీసుకునే డ్రాయర్ లో ఏం పెట్టుకోవాలో తెలీదా మీకు? ఏ, అది తీసుకునే డ్రాయర్ కాదంట, వేసుకునే డ్రాయర్ అంట. దాంట్లో ఎదుకో సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటంట? తీసుకునే డ్రాయర్ కాదంట, వేసుకునే డ్రాయర్ అంట. వేసుకునే డ్రాయర్ కాదు. ఓహో, అయిందే, ఇప్పుడు వేసుకునే ఇప్పుడు. ఇగో ఇదేదో పడింది, తీసుకో. తీస్తా బాబు, ఇది మామూలుగా దిండి పెట్టారంటే ఇల్లు. సార్ సార్, దొరికినాయి సార్, నంబర్స్ చెప్పమంటారా? వద్దు, ఆ డబ్బులు మీరే తీసుకుని విల్లాలో వెయిట్ చేయండి. సరే సార్. డబ్బు ఎక్కడ ఎలా ఎప్పుడు ఇవ్వాలో నేనే మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, హైదరాబాద్లో ఉన్న చేయి వాళ్ళ మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది సార్, మీరు ఒక్కసారి చేయి చేత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తే. ఐఎమ్ సారీ, నేనంత రిస్క్ తీసుకోలేను. ప్లీజ్ సార్. ఎనీవే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 to 3 hours. నా డబ్బు నా చేతికి వచ్చేసిన తర్వాత వెళ్ళని వదిలేస్తాను. ఏంట్రా, ఏమంటున్నాడు సార్? మిస్టర్ చైతన్య, నీకో బ్యాడ్ న్యూస్, ఇండియాలో ఉన్న మీ మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చిందంట. అమ్మా, ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ సార్, సార్ వదిలేండి సార్, సార్ ప్లీజ్ సార్, సార్ మామ్. Jay, please don't cry. Auntie geng kaadu. Trust me, auntie geng kaadu, Jay. Geng kaadu, Jay. Please control. It's okay, everything will be fine. Hey, double level entry indulo. Double deentlo nega pettam. సరే పద, వేరే లోకల్లో చూద్దాం. ఓ షిట్,
ఇంట్లో కూడా డబ్బులు లేవురా. సంథింగ్స్ రియలీ రాంగ్ మ్యాన్. డబ్బులు ఎవరు తీసుంటారంటావు? అభి, ఆ డబ్బులు నేను తీయలేదురా. అసలు పెన్ అంటే లోకర్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదురా. ఐ స్వేర్ నిజంగా నాకేం తెలియదురా. షట్ అప్ సెట్. ఆ డబ్బు నువ్వు తీయలేదని నాకు తెలుసు. తీసిన వాళ్ళు ఎవరో కానీ చాలా తెలివైన వాళ్ళరా. కావాలనే నీ పెన్నని నీ లాకర్లో పెట్టారు. దేనికి రా? మనల్ని మిస్లీడ్ చేయడానికి. ఎవరు తీసుంటారు రా? నేను ఇప్పుడు ఆలోచిస్తున్న డబ్బులు ఎవరు తీసారనేది కాదురా, చేయిని ఎలా రక్షించుకోవాలని. చేయికి ఏదైనా జరగడానికి జరిగితే మమ్మీ బ్రతకదురా. అభి, ఇంకాసేపట్లో జాకల్ గారు ఫోన్ చేస్తారా, ఏం చేద్దాం? డబ్బులను తీసామని అబద్ధం చెప్పి కొంచెం టైం అడుగుదాం. జాకల్ రా సార్. మిస్టర్ అభి, డబ్బు రెడీనా? సార్, ఓ చిన్న పొరపాటు జరిపింది సార్. ఏంటి, ఏం జరిగింది? డబ్బులు తీసుకుని రావడానికి వెళ్ళిన సిడ్ డబ్బులు తీసుకుని పారిపోయాడు సార్. Are you playing games with me? లేదు సార్, కంగారులో వాడి పాస్పోర్ట్ ఇక్కడే మర్చిపోయాడు సార్. మిన్న ఒక 24 hours టైం ఇస్తే ఎలాగైనా వాడిని పట్టుకుని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. ఓకే ఓకే మిస్టర్ అభి, ఓన్లీ 24 hours సార్. థ్యాంక్ యూ సార్. ఏమన్నాడ్రా? 24 hours టైం ఇచ్చాడ్రా, ఎలాగైనా కనిపెట్టాలి. సార్, అభిషేక్ డబ్బులు తీసుకొచ్చారా? మమ్మల్ని వదిలేస్తారా సార్? నో మిస్టర్ చాయ్, నీకు ఇంకో బ్యాడ్ న్యూస్. నీ జిగిరి దోస్త్ లంగోటి యార్ శనగపిండి రాసుకుని తిరిగిన చిన్న నాటి స్నేహితుడు మిస్టర్ సెడ్ డబ్బులు తీసుకుని పారిపోయాడు. నో. ఎస్ ఎస్, మీ జనరేషన్లో మొరాలిటీయే లేదనుకున్నా, కానీ ఇంత రియాలిటీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మమ్మల్ని చంపేస్తారా? దానికి ఇంకా 24 గంటలు టైం ఉంది మిస్టర్ చాయ్. చూడు, నీకు నీ ప్రాణాలు కావాలి, నాకు నా డాలర్స్ కావాలి, అభిగాడికి సిట్ కావాలి. ఎవరికి ఏం దొరుకుతుంది అన్నది ఈ 24 గంటలే డిసైడ్ చేయాలి. సార్, గుడ్ బై మిస్టర్ చాయ్. సార్ సిద్, యు ఇడియట్, డబ్బు కోసం ఎంత పని చేసావురా? నాకన్నా అమ్మకన్నా నీకు డబ్బు ఎక్కువైందన్నమాట. Please, control yourself, Jay. ఎలా కంట్రోల్లో ఉండమంటావు అంజలి? ఆ సిద్ధిగాని తలుచుకుంటేనే. అయినా సిద్ధం తిట్టే హక్కు నాకు లేదంజలి. నేను కూడా డబ్బు కోసం నిన్ను వదిలేసి స్నేహం చేసుకుందాం అనుకున్నా. నాకు దేవుడు చాలా కరెక్ట్గా బుద్ధి చెప్పాడు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ జై, అవన్నీ ఇప్పుడెందుకు? అయినా అభి ఉన్నాడు కదా. ఈ 24 గంటల్లో మనకి 2 మార్గాలున్నాయి. 1, డబ్బులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాం. 2, చేయిగాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాం. ఆ రోజు మనం ఆ షాప్లో 2 వాచ్లు కొన్నాం, గుర్తుందా? గుర్తుంది. Yes, we have a chance, Abhi. అవును సార్, చే ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం వెళ్ళగలిగితే చేయని అంజలిని మనం రక్షించుకోవచ్చు. చేయి దగ్గర ఒక వాచ్ ఉంది, మరి ఆ 2వ వాచ్ ఎక్కడ? ఓసో, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. 24 గంటల మొత్తం బ్యాంకాక్ కవర్ చేయాలి. గ్యారెంటీ సార్, చైతు దొరికేవారు కార్ ఆగదు. ఇమిగ్రేషన్ దాటి లోపలికి వెళ్ళిపోయారు. నేను వెళ్ళంగానే ఫోన్ చేస్తాను.
Is everything okay? Anta okay uncle. No problem. అభి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పార్తి. ఈరోజుతో నా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఐ హావ్ టు గో. ఓకే ఆర్తి. మిమ్మల్ని అందరినీ ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే ఐ జస్ట్ హేట్ ఇట్. నాకు వెళ్ళడానికి మనసు రావడం లేదు అభి. కానీ తప్పదు కదా. చెయ్ గురించి తెలిసిన వెంటనే ఫోన్ చేస్తావు కదా. నీ ఫోన్ గురించి నేను ఎదురు చూస్తుంటాను అభి. ఓకే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. టేక్ కేర్. వన్ మినిట్. A small gift from all of us. Thank you, Abhi. Bye. Bye. వెల్కమ్ 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 లైలా ఉర్ఫ్ సీమా ఉర్ఫ్ టీనా ఉర్ఫ్ ఆర్తి. థ్యాంక్ యూ సో మచ్ జాకల్. నీకు ఆ పేరు ఎవరు పెట్టారు కానీ చాలా కరెక్ట్గా పెట్టారు. ఎనీవేస్, అంజలిని చైనీకి అప్పచెప్పి 24 hours అవుతుంది. నాకు ఇస్తా అన్న మనీ ఎక్కడా? డోంట్ గివ్ మీ దట్ లుక్ మిస్టర్ జాకల్. ప్రిసైజ్లీ 10 seconds నా డబ్బు నా చేతిలో లేకపోతే, ప్రిసైజ్లీ 1 hour 10 minutes నా ల్యాప్టాప్ నుంచి బ్యాంకాక్ పోలీసులకి ఒక మెసేజ్ వెళ్తుంది. అందులో ఈ అడ్రస్ ఉంటుంది. ఆ తర్వాత ప్రిసైజ్లీ 25 minutes బ్యాంకాక్ పోలీసులు ఇక్కడ ఉంటారు. టెక్నాలజీ జాకల్. 7 seconds. That's like a good bad boy. రే, ఆ కిడ్నాప్ ఇచ్చిన టైం అయిపోతుందిరా. ఇప్పటి వరకు చేయి గురించి ఏం తెలియలేదు. నాకేదో భయంగా ఉందిరా అభి. ఆ రోజు నీ మాట వినుండాల్సిందిరా. వి స్టిల్ హావ్ 1.5 hour టైం రా. డోంట్ లూజ్ హోప్. మిస్టర్ చాయ్, మిస్టర్ చాయ్, మిస్టర్ చాయ్, నేను మిస్టర్ అభికి ఇచ్చిన టైం అయిపోయింది. దాట్ మీన్స్ యువర్ టైమ్స్ అప్ టు. సార్ ప్లీజ్ మమ్మల్ని చంపొచ్చు సార్. సార్ ఆ $1 million ఎలాగోలా అరేంజ్ చేసి మీకు ఇస్తాం. ప్లీజ్ డోంట్ కిల్ అస్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. జై జై. ఏమైందిరా? నథింగ్. బట్ జై ఇస్ డైయింగ్. జై ఇస్ డైయింగ్ జస్ట్ బికాజ్ ఆఫ్ మీ బ్లడీ షిట్. జై ఇస్ డైయింగ్ జస్ట్ బికాజ్ ఆఫ్ మీ షిట్. జై. What the hell are you doing? Don't do anything rash. నీకైనా పిచ్చెక్కిందా? అవునరా, పిచ్చెక్కి ఎలా ఉంది? చేయకదని దడిగితే మాత్రం దానికి కారణం నేనేరా? నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు సెడ్? ఇంకేంట్రా, నాకున్న అమ్మాయిల పిచ్చి వల్ల ఆ రోజు బ్యాంకాక్ వెళ్దామని ప్రపోజ్ చేసింది నేను, ఒప్పించింది నేను. మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆ రోజు బలవంతంగా మిమ్మల్ని ఇద్దరిని యాక్సిడెంట్ స్పాట్కి తీసుకెళ్ళింది నేను. ఆ యాక్సిడెంట్ స్పాట్ లో ఆ డబ్బును చూసింది నేను. నువ్వు వద్దు వద్దు అంటున్నా ఆ డబ్బు మనం ఉంచుకుందామని ఒప్పించింది నేను రా. షిట్, వీటన్నిటికి కారణం నేను నేను నేను. రే, ఇవన్నీ జరగకపోయింటే చెయ్యి రోజు చాలా హ్యాపీగా ఉండేవాడు రా. షట్ అప్ సెట్. డోంట్ టాక్ రాట్. నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. దానికంటే ముఖ్యంగా మన దగ్గర టైం లేదు. మనం ఈ టైంని ఇలానే వేస్ట్ చేస్తే ఇప్పుడు పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ కమన్సిడ్ ఇన్ ద కార్. Sit.
For chase sake. Take care of all. Get him, man. We'll get him. Bosu, car up. Hindu sir. Denikra. Don't worry, Abhi. Just 2 minutes. I'll be back. దేవుడా, నేను ఇప్పటివరకు ఏ గుడికి వెళ్ళలేదు. అసలు దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తారో కూడా నాకు తెలియదు. కానీ మీ గుడిలో మాకిష్టమైంది వదిలేస్తే మా కోరిక నెరవేరుస్తారని విన్నాను. నాకు అమ్మాయిలంటే ఇష్టం. కానీ ఈ క్షణం నుంచి నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని తప్ప ఇంకే అమ్మాయిని ముట్టుకోను. ప్రామిస్. కానీ చైనీ అంజలిని మాత్రం కాపాడు గాడ్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ ప్లీజ్ సేవ్ దెమ్ గాడ్, ప్లీజ్. సార్ మనకు టైం లేదు, ఎక్కడికి వెళ్ళారు సార్? సార్ చార్జ్ సెట్. సార్ మిమ్మల్ని సెట్ సెట్ కార్ రా. లేకండి సార్, మీకు ఓకేనా? వాచ్ అది. ఓ షిట్. This is it. Watch out, Kra. Adigora, sir! Sir! Hey, hey, Adigora! Oh, No, I hope you're going to Just check it out, Abhi. Oh, man. What are you doing? Prilla, the last hope, Abhi. Ah! Chah! Is this here, sir? Same direction, Chikona, I'm going to go to the next one. Chah! పని చేస్తుంది. పని చేస్తున్నాయి. ఇట్స్ వర్కింగ్ సెట్. Yes. Thank God. అంటే ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎక్కడో చేయగడు ఉన్నాడు అన్నమాట. Yes, man. We did it. సార్ అవి వాట్స్ ద మ్యాటర్? సిద్ధి అక్కడ ఉన్నాడో తెలిసింది సార్. ఇంకో 2 గంటలు ఎలాగైనా మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది. దట్స్ గుడ్. మేక్ ఇట్ ఫాస్ట్. అలాగే సార్. సిగ్నల్ ఇటు వస్తుందిరా. నైస్ వాచ్ మాలిక్, వేర్ డిడ్ యు బై ఇట్? నేను కొనుకోవడమే తెప్పించిదానా? ఓ కుర్రాన్ దగ్గర నుంచి లాక్కున్నా. వాట్? దిస్ ఇస్ జాకల్ అడ్రస్. వేర్ ఇస్ మై మనీ? థ్యాంక్ యూ. ఆ జాకాల్ గానికి బ్యాడ్ టైమే పిచ్చిదానా? గుడ్ డే మాలిక్. Passengers on Malaysian Airlines MH0253, MH0253. Mike, one good news for you. This is Jackal's address. Jack, you're a dead man.
వీడి దగ్గర ఉందండి సార్. ఈ వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్తా? వీడు తెలుగుడే సార్. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు. అలానే తీసుకెళ్తాం. చే అంజలి ఎక్కడ ఉన్నారు చెప్పు. Where is my money? I told you everything, Mike. It's not with me. It's with his friends. They're bringing the money in a couple of hours. Okay. I believe you. I brought something special for you, Jacko. This is for my brother, Jackson. Nancy. It's not safe here. Bring them with us. Okay, Mike. Come on, guys. Get them. సార్, ఆ మల్లికర్ చెప్పిన జాకెల్డెన్. బ్లడీ హెల్, ఏంటి సార్ అంతా తేడాగా ఉంది? రే, చేంజ్లీ ఫోన్స్ రా. గాడ్ సార్, వీడే సార్ జాకెల్ అంటే. షిట్, వీడిని ఎవరో చంపేశారు సార్. ఈ చేంజ్లీ ఏమైపోయారు రా? ఏంటి సార్ ఎలా అవుతుంది? రే, వాడికి టచ్ పడి ఉంటే నీకు ఎలా ఫోన్ చేస్తారు? అంతే సార్. హలో మిస్టర్ రాబీ, దిస్ ఇస్ మైకల్. మిస్టర్ చాయ్, మిస్ అంజలి ఆర్ విత్ మీ. ఐ నో ఎవ్రీథింగ్. జాకో కిలింగ్ మై బ్రదర్, యూ గైస్ టేకింగ్ ద మనీ, దెన్ యువర్ గ్రేట్ ఫ్రెండ్ సీట్ రన్ అవే విత్ ఇట్, బ్లా బ్లా బ్లా. నౌ టెల్ మీ, వేర్ ఇస్ మై మనీ? హలో హలో చా, thank you.
it. Some Miss X calling Mike. Hello? Hello, Jackal? No, this is Michael. Jackal is no more, baby. What? Where are Chey and Anjali? They are with me. By the way, who are you? Abhi, Arthi calling me. Arthi? Arthi? Flight ekle da? Le da Abhi. Nin cheppe divino. Anjali Chey Michael ane vaadi daggara unnaru. Neekela telusu. Please Abhi, listen to me. మైకెల్ ఫోన్ చేసి ఆ $1 million గురించి అడిగితే వాటికి బదులుగా అంతే వర్తున్న డైమండ్స్ ఇస్తానని చెప్పు. అసలు ఇదంతా ఏంటి ఆర్తి? అభి ప్లీజ్, ఐల్ మీట్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఏమైందిరా? ఏంటండి సార్? ఎవర్రా? మైకెల్. సార్, వి డోంట్ హ్యావ్ ద డాలర్స్ విత్ అస్ సార్. Can I give you the same worth of diamonds? Get the diamonds to Bangkok boatyard tomorrow morning 6 o'clock, all right? Okay, sir. ఆర్తి, ఏంటి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఆర్తి? చెప్తానభి, ముందు డైమండ్స్ తీసుకో. ఇంత ఖరీదైన డైమండ్స్ నీకెక్కడ ఆర్తి? మీరు హోటల్స్ లాకర్స్లో దాచిన ఆ $1 million నేనే కొట్టేశాను. ఈ ఉదయమే ఆ డబ్బంతా ఇలా డైమండ్స్ గా మార్చేశాను. వాట్? అవునభి, అంజలిని చెయ్యిని కిడ్నాప్ చేసి చాకల్కి అప్పచెప్పింది కూడా నేనే. నా మీద అనుమానం రాకుండా సిట్ పెండెంట్ ఆ లాకర్లో పెట్టింది కూడా నేనే. బట్ వై? బికాస్ ఇట్స్ మై ప్రొఫెషన్ అభి. వాట్? ఎస్ అభి, 3 ఏళ్ల క్రితమే నాకు చాకల్ పరిచయం అయ్యాడు. ఎవ్రీ ఇయర్ నేను పట్టాయ మ్యూజికల్ ఫెస్టివల్కి వెళ్తానని చాకల్కి తెలుసు. ఆ రోజు మ్యూజికల్ ఫెస్టివల్లో మీ ముగ్గురు నాకు పరిచయం అయిన తర్వాత ఓ గంటకి అప్పుడే మీ ముగ్గురులో కనీసం ఒక్కరన్నా తనకు కావాలని, అలా చేస్తే $50,000 ఇస్తానని చెప్పాడు. జాకల్ చెప్పిన ఆనవాళ్లను బట్టి ఆ ముగ్గురు మీ ముగ్గురి అయి ఉంటారని అనుకున్నాను. జనరల్గా తెలుగు వాళ్ళు దిగి 2-3 హోటల్స్ చెక్ చేస్తే మీరు ఏ హోటల్లో ఉన్నారో తెలిసింది. మర్నాడు కావాలనే కార్ బ్రేక్డౌన్ అయినట్టు నటించి మీ కార్ ఎక్కాను. ఆ తర్వాత అంజలి మనల్ని రక్షించిన రోజు రాత్రి మీరు ముగ్గురు మాట్లాడుకుంటుంటే మీ దగ్గర $1 million ఉన్న విషయం నాకు తెలిసింది. అదే రోజు రాత్రి నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్న టైంలో నేను విల్లాకి వెళ్ళాను. అప్పుడే అశోక్ చేయిని కాల్చబోతుండగా అంజలి అతన్ని ఫ్లవర్ ఫాస్తో వెనక్కి నుంచి కొట్టింది. అశోక్ స్పృహ తప్పాడు. చేయిని నిద్రలేపాలని చూస్తున్న అంజలిని క్లోరోఫామ్తో స్పృహ తప్పించి అశోక్ని మంచం కింద దాచేశాను. నేను ఆ $1 million గురించి వెతుకుతుంటే అనుకోకుండా వార్డ్రోబ్లో హోటల్ రూమ్ నంబర్స్, లాకర్ నంబర్స్ కనిపించాయి. సిడ్ ఒక్కడనే కిడ్నాప్ చేస్తే ఉదయం అంజలి జరిగిందంతా మీతో చెప్పేస్తుందని, ఆ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేక ఇద్దరినే కిడ్నాప్ చేసి జాకల్కి అప్పచెప్పాను. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. అభి, మాట్లాడవేంటి అభి? ప్లీజ్ ఒకటి మాట్లాడభి. నువ్వు మా ఎమోషన్స్ తోటి జీవితాలతోటి ఆడుకున్నవాడి, కానీ ఒక్క విషయం ఒప్పుకుని తీరాలి. యు ఆర్ సచ్ ఎ ప్లేయర్ ఆర్తి. ఒక్క క్షణం కూడా
నీ మీద చిన్న అనుమానం రానివ్వలేదంటే జరిగిందంతా చూస్తుంటే ఈ ప్రపంచంలో నాకంటే పెద్ద ఫూల్ ఉండడు, నీ అంత గొప్ప నటీమణి ఉండదు. రియల్లీ యువర్ సచ్ ఎ ప్లేయర్ ఆర్తి. యు నో వాట్, ఓ మనిషి మీద కోపం వచ్చినా ఇష్టం లేకపోయినా భరించచ్చు, కానీ అసహ్యం వేస్తే మాత్రం ఛా వద్దులే. ఐమ్ సారీ, నేను మారిపోయాను అభి. రియల్లీ ఐ లవ్ యు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాలో ఈ మార్పు కారణం నువ్వే అభి. ఇప్పటి వరకు నేను ఈ ప్రపంచంలో తెలివితేటలకి మించింది ఇంకేది లేదనుకున్నాను. మొదటిసారి నిన్ను చూశాకే తెలిసింది మంచితనం అనేది తెలివితేటల కంటే చాలా గొప్పదని. ఈ ప్రపంచంలో ఏ చదువులు, ఏ గురువులు, ఏ యూనివర్సిటీలు, ఏ చట్టాలు, ఏ పోలీసులు మనిషిని మంచిగా మార్చలేవవి. ఒక్క ప్రేమ తప్ప దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. నీ అంత బాగా మాట్లాడడం నాకు రాదు, అందుకే నీ భాషలోనే చెప్తున్నాను అభి. నా ప్రేమ మేడించైనా కాదు, ఇదంతా నన్ను క్షమించమని అడగడం కోసం చెప్పడం లేదు. ఐ మీన్ నా ఆలోచన అంతా అంజలి చేయికి, నా వల్ల ఎటువంటి హాని జరగకూడదు. వాళ్ళిద్దరికి జరగరాంది ఏదైనా జరిగితే అభి నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఏ అంజలి, పుష్. చెయ్, నువ్వు ఇలా అమెరికా వైపు నేను అమలాపురం వైపు గెంతుతుంటే ఇలాగే బ్యాంకాక్ లోనే ఉంటాం. సారీ అంజలి, అయితే నేను అమలాపురం వైపే గెంతుతా. గుడ్. మై, వన్ బ్యాడ్ న్యూస్ ఫర్ యు. వాట్? దే హావ్ ఎస్కేప్. డామ్ ఇట్, గెట్ దెమ్ నాసి. క్లైమాక్స్ లో కార్ ఇలానే అప్తారు సార్. ఒక్కడు లేడండి విలన్ కదా, మనం వచ్చిన తర్వాతే వస్తాం. అది బ్లాక్ కార్ లో వస్తాడు. మైకల్ అమ్మాయా? Where are the diamonds, Mr. Abhi? Mr. Michael, where are Chai and Anjali? They have escaped, but you can't. Mister, if you're wise, give and leave. Otherwise... ఫోన్. హలో, నేను రా చైని. నేను అంజలి సేఫ్గా ఉన్నాం, నువ్వు ఎక్కడున్నావు? కోర్ట్యార్డ్లో. నీకు $1,000,000 కావాలా, నీ లైఫ్ కావాలా? రే, నాకు నా లైఫే కావాలరా. ఓకే చై, విల్లాలో కలుద్దాం. మైకేల్, మాల్ అందరు మారిపోయారంట, మంచి వాళ్ళు అయిపోయారు. సో మాకు డైమండ్స్ అవసరం లేదు. టేక్ యూర్ డైమండ్స్.
ఎంత పొద్దుటే ఎక్కడికి రా బయలుదేరావు? మీతో పాటు ఆఫీస్కి డాడ్. ఎవడైనా బ్యాంకాక్ వెళ్ళి చెడిపోయి వస్తాడు. నువ్వేంట్రోయ్ ఇలా బాగుపడి వచ్చావు, ఏంట్రా రీజన్? ఒక్కటే నేను చెప్పను డాడ్, 1,000,000 రీజన్స్. And Miss Anjali D'Souza are getting married. Anybody wants to object? Object right now. Otherwise, hold your peace for the rest of your lives. Okay then, come forward please. Rings please. ఈ డైమండ్స్ అవేనా? అవే డైమండ్స్. నీ షేర్ ఆఫ్ డైమండ్స్ ఇవి. ఓకే, బట్ హౌ? తర్వాత చెప్తాను బే. థ్యాంక్స్ మ్యాన్. Okay. Okay.